నాకు తన్న తండ్రిలా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మైటీ ఫాదర్, మైటీ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మైటీ జీసస్, హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభువా, మీకు వందనాలు తండ్రి. అయినా ప్రభువా, ఈ ఆరాధనలు అనేక మంది మాతో ప్రభువా ఏకీభవించున్నారు తండ్రి. అనేక మంది ఏకీభవించున్నారు ప్రభువా ఈ ఆరాధనలో. ప్రభు మాతో కలిపి ఏకీభవించిన వారందరు తోడుగా మీరున్నారు యేసయ్యా. నీ బలమైన నీ దక్షిణ హస్తము మమ్మలను ఆవరించి ఉన్నది యేసయ్యా. మీరు ఉన్నారు అంటే, మీరు ఉన్నారు అంటే రజ అక్కడ సమాధానం ఉన్నది. మీరు ఉన్నారు అంటే అక్కడ విడుదల ఉన్నది, అక్కడ ఆరోగ్యం ఉన్నది, అక్కడ ప్రభువా తండ్రి అద్భుతాలు జరుగుతాయి యేసయ్యా. అంత గొప్ప నామం, అంత గొప్ప దేవుడు, నిన్ను ఆరాధించు వారు ధన్యులు, నిన్ను స్తుతించువారు ప్రభువా ధన్యులు యేసయ్యా. ఈరోజు ప్రభువా మాతో కలిపి నాయనా వేలాది ప్రజలు ప్రభు ఆరాధిస్తున్నారు తండ్రి. యేసయ్య వారు అందరి మీద నీ ప్రసన్నత నీ మహిమ దిగును గాక. ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ప్రియ యవన తమ్ముడు యవన చెల్లి, ప్రభువును ఆరాధించు, ప్రభు ఆరాధించు, ప్రభుని ఆరాధించు. ప్రభు నీతో మాట్లాడి నీ ప్రశ్నకు జవాబు అనుగ్రహించి, నీవు నడవలసిన త్రోవ నీకు సరాలం చేసి, అంతేకాదు సరాలం చేసిన తర్వాత ఆయన నీకు ముందుగా వెళ్ళి ఆయన నీకు మార్గము చూపించి ఆ మార్గం గుండా నడిపించే గొప్ప దయామయుడు నా ప్రభుని యేసుక్రీస్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రజామికి వందనాలు యేసయ్యా, రజామికి వందనాలు యేసయ్యా, హల్లెలూయా. నిజమైన తండ్రి మన ప్రభుని యేసుక్రీస్తు, నిజమైన తండ్రి మన ప్రభుని యేసుక్రీస్తు. ఈ లోకపు తండ్రి నిన్ను విడిచిపెట్టి పోవచ్చు, ఈ లోకపు తండ్రి నీకు ఎడబాసి ఉండొచ్చు, నా తండ్రి అయిన ప్రభు యేసుక్రీస్తు నీకోసం ప్రాణాలే అర్పించాడు. ఆయనను విడిచిపెట్టడానికి కాదు ఈ భూలోకానికి వచ్చింది. పాప ఊబిలో నుండి, శాప బంధకాల నుండి, మాట మంత్ర శక్తుల నుండి, కష్టాల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి విడిపించి ఆయన బిడ్డగా మార్చి ఆయన నీతో కలిపి ఉండడానికి, నీవు ఆయనతో కలిపి ఉండడానికి మన ప్రభు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి వచ్చి ఇప్పుడు మనతోనే ఉన్న దేవుడు. హల్లెలూయా. అందరూ వందనాలు చెప్పండి ప్రభుకి, అందరూ ప్రభుకి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనడాడి యేసు ఉండగా పిల్లలకు బాధ లేదు. చెప్పండి అందరు నాతో కలిపి, మనడాడి యేసు ఉండగా పిల్లలకు బాధ లేదు. మనడాడి యేసు ఉండగా పిల్లలకు భయమే లేదు. మనడాడి యేసు ఉండగా పిల్లలకు బాధ లేదు. మనడాడి యేసు ఉండగా పిల్లలకు భయమే లేదు. మనడాడి యేసు ఉండగా పిల్లలకు బాధ లేదు. మనడాడి యేసు ఉండగా పిల్లలకు భయమే లేదు. ఆమేన్, హల్లెలూయా. మన దాడి ఉండగా భయం లేదు. యేసయ్య మనకుండగా మనకు భయం లేదు.
Amen. Hallelujah. ఈ సమస్యలకు నీ కన్నీరుకు భయపడుతున్నావా? Yes, Father. యేసయ్య మన దాడి, యేసయ్య నీకే మహిమ కలుగును గాక ప్రభువా. Hallelujah. ఉంటే చాలు ప్రభువా, మాకు భయము లేదు నాయన. లేదు రాజా. పిల్లలకు భయము లేదు. లేదు యేసయ్య. యేసయ్య సమస్తమును జయించిన వంటి దేవుడివు నాయన. Amen. Hallelujah. ప్రభువా నీకే మహిమ కలుగును గాక. Amen. అందరూ చెప్పాలి యేసయ్య. ఉండగా ప్రభువా మాకు భయము లేదు. భయం లేదు యేసయ్య. ఉండగా మాకు దిమలు లేదు యేసయ్య. దిమలు లేదు యేసయ్య. Hallelujah. Amen. Amen. Mighty Father. Amma ni pilachutaku andaga Yesu undaga. Nana ni pilachutaku toduga Yesu raga. Amma ni pilachutaku andaga Yesu undaga. Ma nana ni pilachutaku toduga Yesu raga. Anadanu kanu nemi leni vani kanu. అనాథను కాను ఏమి లేని వాని కాను. యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడుగా. యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడుగా. మన డాడీ, ఓ మన డాడీ, మన డాడీ, మన డాడీ, మన డాడీ, మన డాడీ, మన డాడీ యేసు ఉండగా పిల్లలకు బాగా లేదు. ఆమే. పిల్లలకు భయమే లేదు. Yes, Father. Mighty Father. Mighty Lord Jesus. Amen. నిజానికి వందనాలు యేసయ్య. నీవే తండ్రి, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త యేసయ్య. ఈ లోకమంతను కలుగు చేసిన గొప్ప దేవుడు యేసయ్య. ప్రతి సృష్టికి నాయన, నాయన మీరే మూలకర్త నాయన. మీరే మా దేవుడు, మీరే మా తండ్రివి, మీరే మా స్నేహితుడు, మీరే మా బంధువు తండ్రి. మీకే వందనాలు, మీకే మా స్తోత్రాలు యేసయ్య. తండ్రి అని పిలిస్తే ప్రభువా మరుక్షణమే మా ముందు నిలిచి ప్రభు మమ్మల్ని ఆదరించి దేవుడు ఓదార్చే దేవుడు యేసయ్య. కౌగిలించుకొని ప్రభు మమ్మల్ని అంచుకొని రాజా తండ్రి నీ ప్రేమను కనుపరిచిన గొప్ప దేవుడు యేసయ్య. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మన డాడీ ధనవంతుడుగా, అప్పుల బాధ నాకు లేదుగా. ఆయనదంతా మనదేగా, యేసు వారసులం మనమే కదా. మన డాడీ ధనవంతుడుగా, అప్పుల బాధ మనకు లేదుగా. ఆయనదంతా మనదేగా, యేసు వారసులం మనమే కదా. బీదవాని కాను ఏమి లేని వాని కాను. బీదవాని కాను ఏమి లేని వాని కాను. యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడుగా. యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడుగా. మన డాడీ, ఓ మన డాడీ, మన డాడీ, మన డాడీ, మన డాడీ, మన డాడీ, మన డాడీ యేసు ఉండగా పిల్లలకు భయమే లేదు. మన డాడీ యేసు ఉండగా పిల్లలకు భయమే లేదు. మన డాడీ వైద్యుడుగా, మన దేహానికి రోగం లేదుగా. మన బాధలన్నీ ఆయనవేగా, మన బాధ్యతంతా యేసుదేగా. Yes, Father.
వైద్యుడుగా మన రోగానికి రోగం లేదుగా మన బాధలన్నీ ఆయనవేగా మన బాధలంతా యేసుదేగా మన నాడి వైద్యుడుగా మన దేహానికి రోగం లేదుగా మన బాధలన్నీ ఆయనవేగా మన బాధ్యదంతా యేసుదేగా శాపము లేదు ఏ రోగము లేదు శాపము లేదు ఏ రోగము లేదు యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడుగా యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడుగా మన డాడీ 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 యేసు ఉండగా పిల్లలకు బాధ లేదు మన డాడీ యేసు ఉండగా పిల్లలకు భయమే లేదు మన డాడీ యేసు ఉండగా పిల్లలకు బాధ లేదు మన డాడీ యేసు ఉండగా పిల్లలకు భయమే లేదు మన డాడీ యేసు ఉండగా పిల్లలకు బాధ లేదు మన డాడీ యేసు ఉండగా పిల్లలకు భయమే లేదు మన డాడీ మన డాడీ మన డాడీ మన డాడీ మన డాడీ మన డాడీ యేసు ఉండగా పిల్లలకు బాధ లేదు మన డాడీ యేసు ఉండగా పిల్లలకు భయమే లేదు హల్లెలూయా ద నేమ్ ఆఫ్ జీసస్ అచ్చా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా గొప్ప దేవుడు నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ద నేమ్ ఆఫ్ జీసస్ థాంక్ యు లార్డ్ హల్లెలూయా యేసయ్యా తండ్రి ప్రభువా హల్లెలూయా మన డాడీ ఉండగా మనకు భయం లేదు హల్లెలూయా మన డాడీ ఉండగా మనకు దిగులు లేదు హల్లెలూయా అప్పుల బాధ నీకు లేదు ఆమేన్ కష్టాలు నీకు లేదు వ్యాధి నీకు లేదు ఆయన నీతో ఉంటే చాలు ఆయన నీతో ఉంటే చాలు హల్లెలూయా యేసయ్యా నా తోడుండని పిలవండి ప్రభువా ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి యేసయ్యా మీరు మాతో ఉంటే చాలు ప్రభువా మాకు లేవు నాయన మీరు మాతో ఉంటే చాలు ప్రభువా ఆమేన్ ఫాదర్ ఏ వ్యాధి కూడా మమ్మల్ని ప్రభువా తండ్రి తాకదు యేసయ్యా హల్లెలూయా నా యేసయ్య నీతో ఉంటే చాలు నీ కుటుంబంలో ఉంటే చాలు ఆయన నిన్ను నడిపించే వంటి దేవుడు హల్లెలూయా హల్లెలూయా ఆయన నీతో ఉంటే చాలు నీ కుటుంబంలో ఉంటే చాలు నీకు భయం లేదు యేసయ్యా మాకు భయం లేదు యేసయ్యా మీరుండగా మాకు భయం లేదు యేసయ్యా హల్లెలూయా వందనాలు ప్రభువాను ఒక్కడివే గొప్ప దేవుడు నాయన సదాకాలం మాతో ఉండే దేవుడు నాయన ఎల్లప్పుడు తండ్రి ప్రతి ఒక్కరు కోసం నాయన నాయన ప్రభువా ఆలోచించే నిజమైన తండ్రివి మీకే వందనాలు మీకే మా స్తోత్రాలు తండ్రి హల్లెలూయా 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 ఈ ఆరాధనలో మాతో కలిపి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని గొప్పగా ప్రభు దీవించబోతున్నాడు ప్రతి ఒక్కరిని ప్రభువు ముట్టి బాగు చేయబోతున్నాడు హల్లెలూయా నీ పరిస్థితిని నీ యొక్క సమస్యలను మార్చే గొప్ప దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు హల్లెలూయా 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 థాంక్ యూ ఫాదర్ మైటి ఫాదర్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా హల్లెలూయా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఆరాధనలో మాతో కలిపిన ఆయన ఎవరైతే ఆరాధిస్తున్నారో చాలా మంది కష్టాల్లో ఉన్నారు తండ్రి చాలా మంది సమస్యల్లో ఇబ్బందుల్లో బాధల్లో నాయనా ఉన్నారు యేసయ్యా అనేక మంది కన్నీరుతో ప్రభువా ప్రార్థిస్తున్నారు వారందరి మీద నాయన ప్రభువా నీ అభిషేకము నాయన నీ బలమైన ఆశీర్వాదం ఇప్పుడే నాయనా వారిని
ఆయన కుమ్మరించండి వారి మీద, ఆశీర్వదించండి ఆయన. యేసు క్రీస్తు నామంలో వారిని పట్టి పీడిస్తున్న అన్ని అంధకార దురాత్మ శక్తులని యేసు క్రీస్తు నామంలో ఇప్పుడే లయమైపోవును గాక. నీ శక్తిని బలము వారి మీద దిగును గాక, ఇప్పుడే దిగును గాక, ఇప్పుడే దిగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడగకపోయినా అక్కరలెరిగినా, అడగకపోయినా అక్కరలెరిగినా, అల్ఫా ఓమేగావు నీవే కదా, అల్ఫా ఓమేగావు నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఆమేన్. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరలెరిగినా, ఆమేన్, అల్ఫా ఓమేగావు నీవే కదా, అల్ఫా ఓమేగావు నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. Yes, Father. ప్రేమ చూస్తే కన్నీరు బాధలో కలిగించినాయి ఈ ప్రేమ చేతులతో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని లేవనెత్తి ప్రేమ ప్రతి ఒక్కరి కన్నీరు తెచ్చేవారికి ప్రేమ ఏసయ్యా. మీరా ప్రేమించే వారు ఎవరున్నారు మీ ప్రేమ గొప్పది ప్రభు, మీ ప్రేమ అమూల్యమైన ప్రేమ ఏసయ్యా, మీ ప్రేమ నిష్కలంకమైన ప్రేమ, మీ ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రభువా ఆదరించేవంటి దేవుడు ఏసయ్యా. అడగకపోయినా ప్రభువా ప్రతి ఒక్క అక్షరాలు తెచ్చేవంటి దేవుడు, ప్రతి ఒక్కరి ప్రభువా కోరికలు నెరవేర్చేవంటి దేవుడు ఏసయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. నిస్వార్థమైనా నీ ప్రజల క్షేమముకై, నిస్వార్థమైనా నీ ప్రజల క్షేమముకై, రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు, రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు, రాజులను మార్చిన రారాజు, రాజులని కూల్చిన జయశాలివి, రాజులను మార్చిన రారాజు, రాజులని కూల్చిన జయశాలివి. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం, యేసయ్యా నీ ప్రేమే మధురం, అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నిస్వార్థమైనా నీ ప్రజల మేలులకై, నిస్వార్థమైనా నీ ప్రజల మేలులకై, అధికారుల అహమును అణచినవాడా, అధికారుల అహమును అణచినవాడా, అధికారాలను మార్చినవాడా, అధికారులను మార్చినవాడా, అధికారాలను మార్చినవాడా, అధికారులను మార్చినవాడా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం, యేసయ్యా
ప్రేమే మధురం ఏసయ్యా నీ కృపయే అమరం ఎంత మంచి ప్రేమ నీది ఏసయ్యా నీగా ప్రేమించేది ఎవరయ్యా ఎంత మంచి ప్రేమ నీది ఏసయ్యా నీగా ప్రేమించేది ఎవరయ్యా రాజ్యాలను మార్చిన దేవుడు వేసయ్యా నీవే రాజులకు రాజువు దేవాది దేవుడు నాయన నువ్వు అనుకునేదే జరుగుతుంది వేసయ్యా ఆది నుండి ఇంత వరకు నాయన నువ్వు అన్నదే జరుగుతుంది వేసయ్యా ప్రభువా నీ మాట సత్యము నీ మాట సత్యము నాయన యథార్థమైన వాడు వేసయ్యా నీతి గలవాడు వేసయ్యా న్యాయాధిపతి వేసయ్యా సర్వశక్తివంతుడు వేసయ్యా నీ మాటే జరుగుతుంది నీ మాటే జరగబోతుంది వేసయ్యా నిక్కే మా ఆరాధన నిక్కే మా స్తుతులు వందనాలు వేసయ్యా ఈ భూ ప్రపంచమంతా తెలుసుకోవాలి నీ మాట సత్యమని నీవే దేవుడమని నీవే జీవమని నీవే మార్గమని నీవే ప్రతి ఒక్కరిని బాగు చేసి నీవే ప్రతి ఒక్కరిని పాప ఊబులో నుండి లేవనెత్తి రాజ్య నిత్య రాజ్యమైన నీ రాజ్యానికి చేర్చువాడు నువ్వే అని నీవే అని సమస్తము తెలుసుకోవాలి ఏసయ్యా వందనాలు స్తోత్రాలు తండ్రి వందనాలు స్తోత్రాలు ఏసయ్యా నిస్వార్థమైన నీ ప్రజల కోసమై నిస్వార్థమైన నీ ప్రజల కోసమై ఆకాశము నుండి మన్నాను పంపావు ఆకాశము నుండి మన్నాను పంపావు పంటను చీల్చిన బలవంతుడా మారా మధురంగా మార్చిన వాడా పంటను చీల్చిన బలవంతుడా మారా మధురంగా మార్చిన వాడా ఏసయ్యా నీ ప్రేమే మధురం ఏసయ్యా నీ కృపయే అమరం ఏసయ్యా నీ ప్రేమే మధురం ఏసయ్యా నీ కృపయే అమరం ఎంత మంచి ప్రేమ నీది ఏసయ్యా నీగా ప్రేమించేది ఎవరయ్యా ఎంత మంచి ప్రేమ నీది ఏసయ్యా నీలా ప్రేమించేది ఏసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా ఎంత మంచి ప్రేమ నీది ఏసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా ప్రభువా మీకు వందనాలు ఏసయ్యా ఆయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మాతో కలిపిన ఆయన ఆయన ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు తాకి ఉన్నారు ముట్టి ఉన్నారు ప్రభువా ఆయన మీరు విడుదల శాంతి సమాధానము మీరు అనుగ్రహించారు ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు యేసు ప్రభు నామములో ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ ఫాదర్ మేము ఆరాధిస్తుండగా ప్రజలందరి మీదకి దేవుని అభిషేకము దేవుని బలమైన యొక్క ప్రసన్నత మహిమ ప్రభు కుమ్మరించి ఉన్నాడు హల్లెలూయా అంటే ప్రతి ఒక్కరిని ప్రభు తాకి ఉన్నాడని ముట్టి ఉన్నాడని ప్రతి ఒక్కరిని దీవించి ఉన్నాడని నా ప్రియ సహోదరి సహోదరుడ అన్నీ ఉన్నా యేసు లేకపోతే ఆ వ్యక్తి కావచ్చు ఆ కుటుంబం కావచ్చు ఆ జీవితమే వ్యర్థం దానికి మీనింగ్గా ఉండదు యేసు ఉంటే పరిపూర్ణం యేసు ఉంటే ఒక బలము అందుచేత ప్రభువుని విడవకు మాల ఎల్లప్పుడూ ఒంటరిగా ఉన్నా
కుటుంబంగా ఉన్నా, ఎక్కడున్నా సరే ప్రభువుని ఆరాధించు, ప్రభువుని స్తుతించు, గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఒక్క నిమిషము బ్రేక్ తీసుకొని మరలా మీ ముందుకి మేము రాబోతున్నాం. ఇంతలోపు నేను ఎవరినైనా గెస్ట్ని కానీ ఫ్రెండ్స్ కానీ పిల్లాలనుకుంటే పిలిచి టీవీ ముందు కూర్చోబెట్టు, ప్రేమగా ఆహ్వానించు. ప్రభు వాక్యం ద్వారా మీతో మాట్లాడబోతున్నారు. తర్వాత వాక్యం అయిన వెంటనే ప్రత్యేకమైన ప్రార్థనలు మేము చేయబోతున్నాం. ప్రార్థన ద్వారా మీకు, మీ కుటుంబానికి, మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో, అలా ఈ టీవీ ద్వారా ఎవరైతే మాతో కలిసి ఏకీభవిస్తున్న వారందరికీ గొప్ప మేలులు, ఆశీర్వాదాన్ని ప్రభు కుమ్మరించిపోతున్నాడు. ఆమె ఒక్క నిమిషంలో మరలా మేము తిరిగి వస్తున్నాం. గాస్పెల్ టీవీ ప్రేక్షకులకు ఒక గొప్ప శుభవార్త. లివింగ్స్టన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ లివింగ్స్టన్ గారు మరియు సిస్టర్ లతా లివింగ్స్టన్ గారు ప్రతి నెల మూడవ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 30 నిమిషముల వరకు కల్వరి స్వస్థత అనే టీవీ లైవ్ కార్యక్రమం ద్వారా మీతో ముఖాముఖిగా మాట్లాడనై ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ జీవితంలో మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? దురాత్మ అంధకార శక్తులతో పీడింపబడుతున్నారా? వ్యాపార రంగంలో నష్టాలు పాలయ్యారా? మీరు ఎటువంటి సమస్యలతో సతమతమవుతున్నా సరే గాస్పెల్ టీవీలో ప్రతి నెల 3వ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 1:30 వరకు జరిగే లైవ్ కార్యక్రమంలో దైవజనులు లివింగ్స్టన్ గారు మరియు సిస్టర్ లతా లివింగ్స్టన్ గారు మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించి ఆశీర్వదించెదరు. ఈ లైవ్ కార్యక్రమంను తప్పక వీక్షించి దేవుని దీవెనలు పొందండి. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రిమైన్ వార్లారా, లివింగ్స్టన్ మినిస్ట్రీ నుండి కల్వరి స్వస్థత టీవీ లైవ్ కార్యక్రమము గాస్పల్ టీవీలో ప్రతి 3వ ఆదివారము సాయంకాలం 3 గంటల నుండి 4:30 వరకు చేయనున్నాము. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయారా? ప్రార్థనా జీవితం లేకుండా శాంతి సమాధానం కోల్పోయి జీవిస్తున్నారా? మీ పరిస్థితి ఎటువంటిదైనా కావచ్చు, మేము మీకోసం లైవ్ లో ప్రత్యేకమైన ప్రార్థనలు చేయనున్నాము. తప్పగా ఆ లైవ్ ప్రోగ్రాం వీక్షించండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 1 రాజులు 19వ అధ్యాయంలో ఇక్కడ ఎలియా గురించి చక్కని సంగతి తెలియచేయబడింది. ఎలియా ఒక గొప్ప ప్రవక్త, ఒక బలమైన సేవకుడైన దేవుని ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు ఎలియా ప్రవక్త ద్వారా
ప్రభు నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. అంతకుముందు 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఎలియా ఇజ్రాయేలు 12 గోత్రాలు చెప్పిన 12 రాళ్ళు తీసుకొని పడిన బలిపీఠాన్ని బాగు చేసి అక్కడ ప్రార్థిస్తుండగా ఆకాశం నుండి అగ్ని ఆ కట్టిన బలిపీఠం దగ్గరికి దిగి రావడం ప్రజలందరూ చూశారు. ఆ దేశంలో ప్రజలందరూ చూసి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని సాగిలపడి నమస్కారం చేశారు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు ప్రవక్త అయిన ఎలియా ద్వారా మన దేవుడు నడిపించాడు. ఆమేన్. అటువంటి ప్రవక్త అయిన ఎలియా జీవితంలో ఒక శోధన, ఒక సమస్య, ఒక ఇబ్బంది చుట్టుముట్టినప్పుడు ఆయనలో కొన్ని కార్యాలు ఏ విధంగా జరిగాయి ఇప్పుడు మనం ధ్యానించుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎలియా ప్రవక్తకు ఎజ్బెల్ ఒక స్త్రీ ఛాలెంజ్ చేసిందండి, రేపు ఇలాంటి టయానికి నేను నిన్ను చంపేస్తాను అని ఛాలెంజ్ చేస్తే ఈయనేం చేశాడు? ఛాలెంజ్ చేసినా, ఎవరైనా బెదిరించినా, ఏదైనా కష్టము చుట్టుముట్టినా, ఏదైనా బాధలు చుట్టుముట్టినా, ఎటువంటి ఇబ్బందులు చుట్టుముట్టినా, నువ్వు చేయవలసిన మరుక్షణమే నువ్వు చేయవలసిన కార్యం ఏదంటే నిన్ను రక్షించగల సర్వశక్తివంతుడైన యేసు వైపు నీ చేతులెత్తి నీ కన్నులెత్తి ప్రార్థించాలి. ఆమేన్. వెంటనే నీకు విడుదల దొరుకుతుంది, వెంటనే గొప్ప విజయం చేకూరుతుంది. ఆ ప్రవక్త అయిన ఎలియా గారు ఆ కార్యం చేయకుండా ఆయన దూరంగా తన దాసుని తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందండి. మీరు ఆ 19వ అధ్యాయం కింద 1 నుంచి 11-12 వాక్యాల వరకు చదివితే అందులో రాయబడి ఉంది. మొట్టమొదటిగా ఏం చేశాడంటే ఆయన ఎప్పుడైతే ఈ సమస్య, ఈ శోధన చుట్టుముట్టిందో ఆయనున్న స్థలం నుండి దూరంగా పారిపోయాడు, బహుదూరంగా పారిపోయాడు. తర్వాత ఆ దాసుని ఒక ఊరికి తీసుకెళ్ళి నీవు ఈ ఊర్లోనే ఉండిపో, నువ్వు ఎక్కడుండిపోవాలి, ఈ ఊర్లోనే బేర్సాబ్కు చేరి బేర్సాబ్లోని తన దాసుని లేచి ఆ బేర్సాబ్ నుండి మరలా ఒక దిన ప్రయాణం అంత దూరము ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఒకటి, ఏదైనా శోధన ముట్టినప్పుడు, సమస్య చుట్టుముట్టినప్పుడు ఒక వ్యక్తి దూరంగా ఉండాలని చూసుకుంటాడు. అంటే ప్రజలతో ఉండకుండా, ఇంట్లో ఉండకుండా, కుటుంబంతో ఉండకుండా దూరంగా పోవాలనుకుంటాడు. రెండవది, ఒంటరిగా ఉండాలనుకుంటాడు. తన దాసుని బేర్సాబ్లో వదిలేసి ఒంటరి జీవితాన్ని గడపడానికి వచ్చేసాడు. 3, ఒంటరిగా వచ్చేసి ఒక బద్రి వృక్షం కింద కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు. 3వది, నిద్రపోతూ ఉన్నాడు. ఈ కార్యాలు ఆ ఎలియా ప్రవక్త జీవితంలో జరిగాయి. ఈరోజు అనేక మంది ఇలాంటి సమస్యల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, నష్టాల్లో కూరుకుపోయి దూరంగా ఉండాలని, ఒంటరితనం గడపాలని, ఇంకెందుకులే అని జీవితాన్ని విరక్తి కలిగి చేసి సాతాను అనేక మందిని నరకానికి తీసుకువెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఎలియా ఒక మంచి కార్యాన్ని ఇక్కడ తలపెట్టాడు. బద్రి వృక్షం కింద కూర్చొని, నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదు కానీ నా ప్రాణాన్ని నువ్వు తీసేసుకో అని ప్రార్థన చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలియా ద్వారా మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏమంటే, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నా ప్రాణాన్ని తీసేసుకో. అంటే ఏదైనా సమస్య, ఏదైనా ఇబ్బంది చుట్టుముట్టినప్పుడు దూరంగా పారిపోవడం జరుగుతుంది, ఒంటరిగా ఉండాలని జరుగుతుంది, ఎవరికి కనబడకుండా ఉండాలని, ఎక్కడికైనా వెళ్ళిపోయి దూరంగా ఉంటే సమాధానం దొరుకుతుందని అని చాలామంది ప్రయత్నిస్తారు. ప్రయత్నించి చివరికి ఏం చేస్తారు తెలుసా? ఒంటరిగా ఉండి దూరంగా వెళ్ళిపోయి చనిపోవడమో, లేకపోతే లోకరీతమైన ప్రాణహాని ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. అయితే ఎలియా పారిపోయి ఒంటరిగా దూరంగా పారిపోయి ఆయన అటువంటి కార్యం చేయలేదు. దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు, నా ప్రాణం తీసేసుకోవాలి. ఆమేన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇలాంటి సమస్యల్లో
నిన్ను చుట్టుముట్టయ్యా, బాధలు నిన్ను చుట్టుముట్టయ్యా, పారిపోవాల్సిన అవసరం లేదు, దూరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. యేసు అని పిలిస్తే చాలు, ప్రభు నిన్ను కాపాడతాడు, ప్రభువు నీకు సమీపంగా ఉంటాడు, ప్రభువు నిన్ను ఆదరిస్తాడు, ప్రభు నిన్ను ఓదారుస్తాడు. ఎలియా ప్రార్థన చేసి నా ప్రాణం తీసుకో అని. ప్రాణం తీసుకో అంటే దేవుడు ప్రాణం తీసుకుంటాడా చెప్పండి? దేవుడు ప్రాణం తీసుకునేవాడా? దేవుడు అంటే ఇచ్చువాడు. ప్రాణం ఇచ్చాడండి నీకోసము. ఆయన ప్రాణం నీకోసము సమర్పించుకున్నాడు. ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఆయన జీవాధిపతి. నేనే జీవము అని అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన జీవం అండి. ఆయన జీవం పెట్టేవాడు కానీ జీవం తీసేవాడు కాదు. మన బలులు, మన వంకాయలు, టెంకాయలు, ఇంకేదో కోరుకునే దేవుడు కాదు. ఆయనే మన కోసం సమర్పించుకున్న త్యాగశీలి, దయామయుడు, కరుణామయుడు. ఆయన నువ్వంటే ఎంత ప్రాణం తెలుసా? నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా? ఎనలేని ప్రేమ, అపారమైన ప్రేమ. ప్రాణం తీసుకుంటే ప్రాణం తీసుకోలేదు. వెంటనే దేవుడు ఏ విధంగా సమాధానమిచ్చాడు తెలుసా? దేవదూతతో వేడివేడిగా రొట్టె నీళ్ళను పంపించాడంట. పంపించి ఆయనకిచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేసి మళ్ళీ పడుకున్నాడంట. మళ్ళీ పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడండి? ఎందుకు నిద్ర ఆయన అలా ఉందంటే, ఇంకెందుకు నేను చచ్చిపోయేవాడిని, ఇంకేంది, దేని గురించి ఆలోచించేయాలి? అప్పుల గురించి ఆలోచించేయాలా, లేకపోతే సమస్యల గురించి ఆలోచించేయాలా, లేకపోతే కుటుంబం గురించి ఆలోచించేయాలా, లేకపోతే భార్య పిల్లల గురించి ఆలోచించాలి, ఇంకా చచ్చిపోతున్నా నేను అని నిద్ర ఆయన ఆవరించింది. నిద్ర ఆయన ఆవరించింది. మరలా రెండోసారి దేవదత్తను పంపించాడు. ఆహారాన్ని ఇచ్చి, ఆహారం ఇచ్చి తిన్న తర్వాత ఒక మాట చెప్పడం జరిగింది. ఎలియా, నీవు శక్తికి మించిన ప్రయాణము నీకు ముందుంది. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నా ప్రయాణం ఇక్కడికే, ఇంతటికే చాలు, ఇక్కడికే చాలు, ఈ బద్రీ వృక్షమే నా చివరి ప్రయాణము, ఇక్కడ నా ప్రాణం పోతుంది, ఇంక నేను బ్రతకను అని ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటున్నాడు ఎవరు? ఎలియా. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నీ ప్రయాణం ఇక్కడికే కాదు, నువ్వు ఇంకా ప్రయాణం చేయాలి, శక్తికి మించిన ప్రయాణం చేయాలి. నేను ఇంకా నీతో చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభు చిత్త ప్రకారంగానే జరుగుతుంది, కానీ నువ్వు అనుకున్నట్లు కాదు. ప్రభు ఏదైతే అనుకుంటాడో, ప్రభు ఏదైతే నీ పట్ల ఆయన ప్రణాళిక ఉందో, ఆయన ప్రణాళిక ప్రకారంగానే నీ జీవితంలో ప్రభు చేసి నడిపించి నీ ద్వారా ఆయన మహిమ ఘనత పొందుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు ఇంకా ప్రయాణం చేయాలి, ఇంకా ప్రయాణం చేయాలి. శోధనలు, సమస్యలు చుట్టుముట్టాయి, ఇంకా నా ప్రయాణం చాలు నువ్వు అనుకుంటున్నావా? నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ ఆహారం తిను, ఈ ఆహారం తిను, నేను పంపించిన ఈ ఆహారాన్ని తిను. హల్లెలూయా. ఆహారాన్ని తిన్నాడు. దేవుడు దగ్గర నుండి పంపించిన ఆహారం తింటే ఎటువంటి బలహీనుడైనా, ఎటువంటి శక్తిహీనుడైనా, ఎటువంటి ఆలోచన లేనివాడైనా, జీవితం చాలు అనుకున్నవాడైనా ముందుకు సాగవలసిందే, ముందుకు సాగవలసిందే. బలం పొంది, దేవుని బలం పొంది, దేవుని ఆలోచన పొంది, ఆయన మార్గంలో నడవలసిందే. అంత గొప్ప నామము, అంత గొప్ప దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ యవ్వన చెల్లి, ఇంతటితో నా బ్రతుకు చాలు, ఇంతటితో నా కుటుంబం చాలు, నేను ఏగలేకపోతున్నాను, నేను సాగలేకపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అనుకుంటున్నావా? నా ప్రభు నీకు తోడుగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని పోషించబోతున్నాడు, కాపాడబోతున్నాడు. అప్పులు బెడద నుండి, కుటుంబ బాధల నుండి, అనారోగ్య సమస్యల నుండి ప్రభు నిన్ను విమోచించి ముందుకు నడిపించబోతున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ లైవ్ ద్వారా, ఈ టీవీ ద్వారా, ఈ గాస్పల్ టీవీ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడికే చాలా నువ్వు అనుకుంటున్నావా? ప్రభు చేతిలో సమర్పించుకో, ప్రభు స్వరాన్ని విను, ప్రభు మాట ప్రకారం జీవించు, ఆ ప్రభువే నీకు ముందుకు కొనసాగిస్తాడు. ఈరోజు ఏలియాను
బదిరి వృక్షంతోనైనా జీవితం చాలా అనుకున్నాడు. అయితే ప్రభు మాట విన్నాడు, ప్రభు పంపించిన ఆహారం తిన్నాడు, ముందుకు సాగింది ఆయన ప్రయాణం. 40 పగుళ్ళు 40 రాత్రులు ముందుకు సాగిపోయాడు. సాగిపోయిన తర్వాత మరలా అదే ఆలోచన ఉందేమో, మరలా అదే తలంపుల్లో ఉన్నాడేమో అని అక్కడ దేవుడు ఒక చక్కని మాట సెలవిచ్చాడు. ఎక్కడ 19వ వాక్యంలో అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. ఆయన్ని చూడండి, నువ్వు వెళ్ళి ఆ పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండు. మరలా ఏదో బద్రి చెట్టు కిందో లేదో ఏదో చింత చెట్టు కిందో వేప చెట్టు కిందో కాదు, పర్వతం మీద దేవుని సముఖమునందు నిలిచి ఉండు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవేదో ఆ వీధుల చివరిలోనో లేకపోతే ఏదో చెట్టు కిందో లేకపోతే ఇంకెక్కడో వెళ్ళేలా కూర్చుంటే ఏదో ఒక్క ప్రాణం తీసుకోవాలన్న ఆలోచనలు వస్తాయి. నువ్వు అక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చుంటే ఏదో అడవిలోకి వెళ్ళిపోయి మూలలో కూర్చుంటే ఏదో చెట్టు కింద కూర్చుంటే ప్రాణం తీసే ఆలోచనలు వస్తాయి, కానీ ప్రాణం బ్రతికించే ఆలోచనలు రావు. అందుకే ఎలియాని ఏమంటున్నాడు తెలుసా, ఆ పర్వతానికి వెళ్ళి అక్కడ నా సముఖమునందు నిలిచి ఉండుము, ప్రభు సన్నిధిలో నిలిచిండు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రాణం కాపాడబడాలంటే, శత్రువు నుండి నువ్వు విడిపించబడాలంటే నువ్వు ఉండవలసిన స్థలము బద్రి వృక్షం కాదు, ఏదో ఊరు చివరన కాదు, అందరికి దూరంగా కాదు, అందరికీ ఒంటరిగా కాదు, దేవుని సముఖమునందు నిలిచి ఉండు. నా ప్రభునితో మాట్లాడుతున్నాడు ఈవేళ, దేవుని సముఖమునందు నిలిచి ఉండు, ఆ ప్రభు నిన్ను విడిపిస్తాడు, ఆ ప్రభు నిన్ను కాపాడుతాడు, ఆ ప్రభు నిన్ను రక్షిస్తాడు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను పిలిచిన దేవుడు నిన్ను కాపాడి నిన్ను రక్షించి పోషించి చివరకు ఆయనుండే స్థలానికి నిన్ను తీసుకువెళ్ళే బాధ్యత ఆయనది. అందుకోసమే ఆయన ప్రాణాన్ని ఆయన రక్తాన్ని ధారపోసి ఆయన బిడ్డగా నిన్ను మార్చుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, ఈ వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ యవన చెల్లి, తండ్రి ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. జీవితం చాలని అనుకుంటున్నావా? ముగించేద్దాం అనుకుంటున్నావా? ఒంటరిగా పారిపోతాను అనుకుంటున్నావా? ఈరోజు అనేక మంది కుటుంబ బాధలు, కుటుంబ సమస్యలు భరించలేక, పోషించలేక అనేక తండ్రులు భార్య పిల్లలు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? వెళ్ళిపోకు, వెళ్ళిపోకు. ప్రభువు నిన్ను విడిపించి రక్షించి నీకు తోడుగా ఉండి నీకు నీ కుటుంబానికి కావలసిన నీ అవసరాలు ఆయన సమకూర్చి సంతృప్తికరమైన జీవితాన్ని సాగింపచేసే దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుచేత ఏ సంగతికి భయపడకు. సోదరులు నేను చుట్టుముట్టినా భయపడకు, ఎటువంటి సమస్య నేను చుట్టుముట్టినా భయపడకు, ప్రాణం మీదకి వచ్చినా సరే భయపడకు. అగ్నిగుండంలో పడవేయబడ్డారు, భయపడ్డారా? భయపడలేదు. సింహాల బోన్లో వేచేశారు, భయపడ్డాడా డానియేలు? భయపడలేదు. ప్రభు విడిపించాడు. ఈరోజు నిన్ను కూడా ప్రభు విడిపించబోతున్నాడు, ప్రభు విడిపించబోతున్నాడు, ప్రభు నిన్ను కట్టబోతున్నాడు, ప్రభు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడు, ఉన్నతమైన స్థితిలోకి, ఉన్నతమైన స్థాయిలోకి, అనేక ప్రజల మధ్యలో నిన్ను ఆశీర్వాదకరంగా, ఆహ్లాదకరంగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే యేసు నామము గొప్ప నామము, ఆ నామములో ఉన్నవారు గొప్పవారుగా ప్రభు మారుస్తాడు. ప్రభు ఈ వాక్యం ద్వారా ప్రభువు నిన్ను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాక్యం ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడ, చిన్న ప్రార్థన అయిన తర్వాత మేము మీ అందరి కోసము, మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాం. అందుచేత డిస్ప్లేలో ఆ ప్రేయర్ రిక్వెస్ట్ నెంబర్లో
డిస్ప్లే అవుతాయి. మీరు ఆ నెంబర్లకు ఫోన్ చేయండి. ఏ సమస్య కావచ్చు, మీకోసం మేము ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి దాని ద్వారా ప్రభువు మీకు గొప్ప అద్భుతాలు మేలులు చేయబోతున్నాడు. ఈ నెంబరు మీరు కాకుండా మీ స్నేహితులకి, మీ బంధువులకి అందరికీ తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక ప్రార్థన చేసిన పిమ్మట మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా, పరిశుద్ధుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా ప్రభా, ఇన్న వాక్య ప్రకారము నాయన సమస్యలు వచ్చాయని చనిపోవడము ప్రభువా, తండ్రి వ్యాధి వచ్చిందని చనిపోవడము నాయన, ఈ బాధ తీరదని చనిపోవడము కాకుండా నీ సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి బిడలగా మార్చమని అడుగుచున్నాను యేసయ్యా. నీ సన్నిధిలో ప్రభువా మేము నిలిచినప్పుడే ప్రభువా తండ్రి సమాధానాన్ని, సంతోషాన్ని మేము పొందుకుంటాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ విషయమైనా తండ్రి ప్రభా ప్రార్థించే వంటి బిడ్డలుగా మార్చమని అడుగుచు. ఆమేన్. నీ సన్నిధిలో కూర్చొని ప్రభా చూసి మొరపెట్టే వంటి బిడ్డలుగా మార్చమని అడుగుచు. ఈ సందేశం విన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభువా తండ్రి ఏసయ్య, అప్పుల సమస్యలు, వ్యాధులు ప్రభువా, బాధలో ఉన్న వారిని మీరు తాకమని అడుగుతున్నాను ప్రభువా. నా ఏసయ్య ఉన్నాడు, నా యేసు సన్నిధిలో నేను నిలబడితే ఆమేన్. ఆయన చూసి నేను మొర పెడితే చాలు, నాకు జవాబిచ్చే వంటి దేవుడు, నన్ను లేవనెత్తే వంటి దేవుడని ప్రభువా తండ్రి ప్రతి ఒక్క కుటుంబము నేను చూసి ప్రభువా పిలవాలి ఏసయ్య. అటువంటి కృప వారికి దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకే వందనాలు ప్రభువా. సమస్యలు చేని కృంగిపోయిన ప్రతి ఒక్క కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. హల్లెలూయా ప్రభువా. కుటుంబాలు విడిచి ప్రభువా కష్టాలు, కన్నీరు, బాధలై ఎంతో మంది కన్నీరు పెడుచున్నారయ్యా ప్రభువా. నాయనా నీ నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, యేసు నామంలో ప్రభువా. ఆ కుటుంబముల పైన నీ ఒక హస్తానుంచమని అడుగుచున్నానయ్యా. నా దేవుడు గొప్ప దేవుడని ప్రభువా, ప్రతి ఒక్క బిడ నీ సన్నిధానంలో నిలబడి ప్రార్థించమంటే బిడగా మార్చమని అడుగుచున్నానయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను, నీకే వందనాలు ప్రభువా, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, థాంక్ యూ జీసస్, మైటీ ఫాదర్. మనం ఆరాధించిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన బలవంతుడు. ఆమేన్. బండను చీల్చిన బలవంతుడు ఆయన. హల్లెలూయా. బండను చీల్చి జలమును రప్పించిన గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హలో, హలో అమ్మా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఎక్కడ నుండి? చెప్తల్లి. హలో అమ్మా, చెప్పమ్మా. మా బాబు గురించి ప్రేయర్ చేపించుకున్నాను చేశాను. చిన్న బాబు అండి, 3 ఇయర్స్ బాబు. చెప్పారు నడవట్లేదండి, సరిగా ఆహారం కూడా తినట్లేదండి, అందుకోసం చేపించుకున్నాం అని చేసింది. బాబు చేపించుకున్నాను. బాబు పేరు ఏం పేరు అమ్మా? ఇమ్మానుయేల్ అండి. ఇమ్మానుయేల్. తల్లి ప్రాణం చేస్తాము, దేవుడు దేవుడు ఆ బిడ్డను ముట్టి బాగు చేస్తాడు, నడుస్తాడు. ఆ విశ్వాసంతో కొనసాగుతాడు, నడుస్తాడు అంతే. ఆ తర్వాత మీ దగ్గర ప్రార్థన చేయబడిన నూనె ఉంటే డైలీ పుయ్యండి, ఒంటికి పుయ్యండి. ఏమ్మా? సరే, ప్రార్థన చేస్తాను తల్లి. నువ్వు ఆ బిడ్డ మీద చెయ్యి ఏమ్మా, మేము ప్రార్థన చేస్తాం. ఆ బిడ్డ మీద చెయ్యి, ఉన్నాడా? చెయ్యి పెట్టు, మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా ప్రభువా, ఆ బిడ్డ 3 సంవత్సరాలు అయింది, ఇంకా నడవలేదని ఇప్పుడే ఆ తల్లి చెప్పింది. యేసయ్య, ఆ బిడ్డను ముట్టండి. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాయనా ప్రభువా తండ్రి, ఆ శరీరము బలం పొంది నాయన, నడవాలి. యేసు క్రీస్తంలో నడవాలి ప్రభువా. ప్రభువా గొప్ప సాక్ష్యంగా మీరు నిలబెట్టండి. మనుషులు అంటారు దాని వల్ల ఇలాగైంది, దీని వల్ల ఇలాగైంది. అయితే ప్రభువా, మానవును సృష్టించింది, కలుగు చేసింది నీవే కాబట్టి పరిపూర్ణమైన విడుదల, ఆరోగ్యం కలుగునుగాక, కలుగునుగాక. ఇప్పుడే ముట్టండి. హీల్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే అమ్మా, అమ్మా చెప్పమ్మా. సరేమ్మా, ప్రాణం చేస్తాం. నువ్వు కూడా ప్రాణం చేయి ప్రభువా. ఆయన జీవుని ముట్టండి నాయన. యేసుక్రీస్తు నామములో
లేచి నడుచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే తల్లి, ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అబ్బాయి నడుస్తాడమ్మా, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. నీలా ప్రేమించేది ఎవరయ్యా? హలో, హలో అన్నలయ్యా. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ఎక్కడ నుండి? అప్పలరాజు. ఎక్కడ నుండి? అప్పలరాజు. చెప్పండి బ్రదర్. హలో చెప్పండి బ్రదర్, వినబడుతుంది, చెప్పండి. ప్రాబ్లం మాడికెళ్ళి వస్తుంటే జారిపోయిందండి. అలాగా గట్టి బుర్రలు పడుతుంటే మరలా మరలా జారిపోతుందండి. ఓకే, ఆసుపత్రి చూపించుకున్నారా? చూపించుకున్నామండి. చూపించుకోండి, దాంతో బలమైన పనులు చేయకండి. అది సెట్ అయినంత వరకు బలమైన పనులు చేయకూడదు. ఓకే ఓకే ఓకే. మీ చేతితో అక్కడ ఎక్కడ జారిందో అక్కడ చేయి పెట్టండి, మేము ప్రాన్ చేస్తాం. ఓకే ఓకే, పాస్టర్ గారు ప్రాన్ చేస్తారు. ఓకే. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రభువా, చేయిపైన నీ రక్తాన్ని ప్రోక్షించమని అడుగుచున్నాను ప్రభువా. ఇప్పుడే యేసు నామములో ప్రభువా తండ్రి, ప్రభా మీరు రక్తాన్ని ప్రోక్షించింది కొరకే వందనాలు, స్వస్థపరిచింది కొరకే వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీకే వందనాలు. యేసు నామములో ప్రభా మీరు తాకింది కొరకే వందనాలు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే బ్రదర్, బాగా సెట్ అయిపోతుంది, వరి అవద్దండి. దాంతో బలమైన పని చేద్దండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా రాజా. యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. నీలా ప్రేమించేది ఎవరయ్యా? ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా. నీలా ప్రేమించేది ఎవరయ్యా? నీలా ప్రేమించేది ఎవరయ్యా? హలో హలో అమ్మా, వందనాలు అమ్మా. ఎక్కడ నుండి? కర్ణాటక నుండి. కర్ణాటక నుండి? ఎవరు? విక్టోరియా రాణియా? అవునమ్మా. ప్రేయర్ చేయనా? బాగున్నారు, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఎస్, హల్లెలూయా. ప్రార్థన చేస్తానమ్మా. రాజా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయనా, తల్లి విక్టోరియా రాణి గురించి ప్రార్థిస్తున్నాం యేసయ్యా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మీరు బలమైన దేవుడువు, సర్వశక్తివంతుడు అయినా యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ తల్లి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తోడుగా ఉండు ప్రభువా. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో తోడుండువాడు నువ్వు ఒక్కడవే. రజామికి స్తోత్రం తండ్రి. నీ దయగల హస్తము, నీ సన్నిధి, నీ కృప తోడై నడిపించండి రజా. ఆమెకు విరుద్ధంగా రూపించబడిన అన్ని అంధకార దురాత్మ శక్తులని యేసు క్రీస్తు నామములో లయమైపోవును గాక. నీ కార్యాలు జరగాలి, నీ కార్యాలు యేసు క్రీస్తు నామములో జరుగును గాక. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉన్నవాడు నాకు బలమైన కార్యాలు చేస్తాడని గొప్ప సాక్షిగా ఆమెను నిలబెట్టండి ప్రభువా. యేసయ్యా రజా, ఏ ప్రాంతంలో అయితే స్టిల్ కౌన్సిలర్గా ఉన్నారో, రానున్న దినాల్లో కూడా ప్రభువా ఆమె తోడుగా ఉండి ఆమె చేస్తున్న ప్రతి కార్యకలాపాలలో నీ దివ్య హస్తము, నీ సన్నిధి, నీ కృప తోడై నడిపించండి. ఇక వందనాలు స్తోత్రాలు తండ్రి. కాపాడండి, రక్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే హల్లెలూయా. అడగకపోయినా అక్కరలెరిగినా, అడగకపోయినా అక్కరలెరిగినా, అల్పావో మేఘవు నీవే కదా, అల్పావో మేఘవు నీవే కదా. హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, చెప్పండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ చెప్పారుకుంట కాడేదాన్ని వస్తారు మాత్రం ముగిస్తాను అమ్మా. నా బిడ్డ గురువారం వెళ్ళిపోయింది అమ్మా, కొట్టాడు ఆయన పోలీస్ కేసు ఆయనకి.
అలా రాలేదు, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, నాకు చాలా ఇబ్బంది ఉన్నది, హెల్త్ కూడా బాగాలేమ్మ, 160,000 రావాలి బయట అమౌంట్, అది కూడా వస్తలేదమ్మా, చాలా ఇబ్బందులు ఉన్నానమ్మా. సరే ప్రార్థన చేస్తాము, డోంట్ వరీ, చింతించకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు విడిచిపెట్టడు. బిడ్డ పోయి 3 రోజులు 4 రోజులు అయింది. లేదు, మీ బిడ్డ తిరిగి వస్తుంది. ఓకే, తిరిగి వద్దంటే వాళ్ళు మ్యారేజ్ కూడా చేస్తున్నాడు ఫాస్టర్. ఓహో, మ్యారేజ్ పెళ్లి అయిపోయిందా? చేసుకున్నా తెలియదు కానీ పిల్లవాడు మంచివాడు కాదు, కానీ మా పిల్ల చేయించింది ఫాస్టర్ గారు. నేను చాలా సరి ప్రయత్నం చేశాను కానీ సక్సెస్ కాలేదు. ఇవాళ చేసుకున్నారు తెలియదు ఫాస్టర్ గారు, మాకు తిరిగి వచ్చా తిరిగి రాదో తెలియదు ఫాస్టర్ గారు. ఓకే ఓకే, మొత్తం ప్రార్థన చేస్తాం, దేవుడు సమాధానం కలుగు చేస్తాడు. ఓకే ఓకే, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు ఫాస్టర్ గారు. లేదు, మీ పేరు ఏమన్నా మునిస్వామి కదా? ఓకే, ధైర్యంగా ఉండండి, ఎందుకంటే దేవుని ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది. కొన్ని సందర్భంలో మనం కొద్దిగా డిస్టర్బ్ అవుతాము, కాకపోతే దేవుడే మనకు దిక్కు, అంతే కదా? దేవుడే ఏది ఎలా నడిపించాలి, ఎప్పుడు ఎలా జరగాలి, మన కుటుంబానికి మనకు ఏ విధంగా సమాధానం వస్తుందో దాన్ని మనం ప్రయత్నించినప్పుడు తప్పనిసరిగా దేవుడు సమాధానం కలుగు చేస్తాడు. ఓకే, ప్రార్థన చేస్తాను నేను. పరిశుద్ధి గల మా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మునిస్వామి గురించి ప్రార్థిస్తున్నానైనా, కుటుంబంలో తండ్రి నాయన ఒక సమాధానం లేదు నాయన, కూతురు వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాడు, ఏదేమైనా కావచ్చు యేసయ్యా, దానివల్ల ఆయన హెల్త్ కూడా పాడైంది యేసయ్యా, మీరు ముట్టి బాగు చేయండి, ముట్టి బాగు చేయండి ప్రభువా, ఇప్పుడే తాకండి తాకండి, స్వస్థత కలుగును గాక. అలాగే యేసయ్యా ప్రభువా, ఇంట్లో సమాధానం ఉండాలి, ఆ బిడ్డ పోవడం వల్ల తండ్రి ఇంట్లో చాలా గలిబిలి ఆందోళన అయిపోయింది, నీ సమాధానం నీ శాంతి ఆ ఇంట్లో దిగును గాక. ఆ బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి ప్రభు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ధైర్యంగా ఉండండి, బాగుంటుంది. ఓకే ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు. సన్నిధి సన్నిధి దేవ సన్నిధి, ఆ సన్నిధి. హలో, హలో చెప్పమ్మా. హలో హలో చెప్పండి. సిస్టర్ నాకు యూరిన్ లో యూరినర్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉంది సార్, యూరిన్ లో తెలియ ప్రోటీన్ వస్తుందని చెప్పి డాక్టర్లు కొంచెం మా సదరం కోసం ప్రేయర్ చేయండి సార్. ఓకే, మీ పేరు బ్రదర్, మీ పేరు ఏం పేరు? రమేష్. యూరిన్ లో ప్రాబ్లమా? ఓకే ఓకే, ప్రాన్ చేస్తాము, ధైర్యంగా ఉండు, అంత క్లియర్ అవుతుంది. విశ్వాసంతో నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఓకే, అంటే ఏదో పాస్టర్ గారితో ప్రాన్ చేపించుకున్నాం కదా అని మీరు ఊరుకొని పోకూడదు, మేము ప్రాన్ చేస్తాం, నువ్వు కూడా అదే విశ్వాసంతో ప్రాన్ చేస్తే అదంతా క్లియర్ అయిపోతుంది, విడుదల దొరుకుతుంది. ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ప్రభువా, సహోదరు రమేష్ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆ యూరిన్ లో ప్రభువా నాయన, ఆ తండ్రి అది ఏదైతే ప్రభువా అక్కడ దాని ద్వారా ఇబ్బందిగా ఉందో యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ముట్టి పరిపూర్ణమైన విడుదల కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, ఆ రాళ్ళన్నీ యేసు క్రీస్తు నామములో కరిగిపోవును గాక, పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడే కలుగును గాక, ఇప్పుడే కలుగును గాక, ముట్టి బాగు చేయండి, బాగు చేయండి యేసయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రార్థన మీరు విన్నారు, మీకు వందనాలు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ఓకే బ్రదర్, ధైర్యంగా ఉండండి. ఓకే, ఆసుపత్రి చూపించుకున్నారా? ఓకే, మీరు ఈసారి ఆసుపత్రికి వెళ్ళి స్కానింగ్ చేసుకునే లోపల అంత నీట్ గా జరుగుతుంది, మరలా దేవుని మీరు మహింపరచండి. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి 2వ శనివారము బెంగళూరులో విజయనగర విజయనగర చోలూరు పారిలో మా ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది, స్తుతి ఆరాధన. అక్కడ అనేక మంది స్వస్థత కాలు జరుగుతున్నాయి. కర్ణాటక ప్రాంతం బెంగళూరులో ప్రతి రెండవ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. మీరు కూడా మీ తెలిసిన వారికి తెలియచేసి అక్కడ భాగం వహించండి. హలో, నా పేరు మధు అండి, జంగారెడ్డి వన్ లో అండి. చెప్పండి బ్రదర్. హలో
నా పేరు మధు అండి. జంగారెడ్డి మండలం అండి. జంగారెడ్డిగూడెం మండలం. బాగున్నారా? నాన్న సైతం నడిపిస్తుంది అండి. కాలేజీ లాగుతూ గుండెకేత బరువుగా ఉంటుంది. ఓకే, ప్రార్థన చేస్తారు. సరే, ప్రార్థన చేస్తాను. ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు నేను ఇప్పుడు మీకు ప్రార్థన చేసి, నిన్ను చుట్టినా నిన్ను ముట్టినా సాతాను పారిపోతుంది. ఓకే, ఈరోజు రాత్రి బాగా పడుకుంటారు మీరు. ఎటువంటి చెడ్డు కడలు రావు, గలిబిలు ఉండదు. మీరు పొద్దున్న లేచి నాకు జవాబు ఇస్తున్నారు. మీరు దీన్ని బట్టి సాతాను ఉందా లేదా నీకే తెలిసిపోతుంది. ప్రార్థన చేయనా? నేను పాస్టర్ కలిపి ప్రాన్ చేస్తున్నాం. ఎలాంటి దురాత్మన పారిపోవాల్సిందే. ఓకే, ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ప్రభువా ఆ బిడ్డను చుట్టుముట్టిన దురాత్మ యేసు క్రీస్తు నామములో పో. ఇదిగో నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఆ బిడ్డ మీద. ఆ బిడ్డను చిన్న భిన్నం చేసి నరకానికి తీసుకువెళ్ళిపోవాలని చూస్తున్న దురాత్మ ఇప్పుడే విడిచిపో. కమ్ అవుట్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఒక వందనాలు స్తోత్రాలు తండ్రి, ఒక వందనాలు స్తోత్రాలు తండ్రి. రాత్రి మంచి నిద్రేయండి ప్రభు. సమాధానం మీ ప్రభు. ఉదయం లోపు ఆయనకే తెలాలి ఏ సాతాను లేదు, అన్ని పోయింది, నేను బాగున్నా. నేను మీరు ముట్టినందుకు మీకు వందనాలు. యేసు ప్రభు నామను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, హలో, ఇంకా దురాత్మ ఏది లేదు, అంత పోయింది. తెల్లవారు మాకు ఫోన్ చేస్తున్నా. బాగా నిశ్చింతగా పడుకుంటావు ఈరోజు. ఓకే, ఓకే, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. అలాగే ఒస్పెట్ తుంగభద్ర ప్రాంతంలో 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 ఒకటి, సాయంత్రము 6 నుంచి 8:30 వరకు ఇంకొక ఆరాధన. అక్కడ కూడా చాలా మంది ఆరాధనలు భాగవహించి దేవుని మేలులో ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మీకు ఒక మంచి అవకాశం. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మీరు వచ్చి భాగవహించవచ్చు. హలో, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ నుండి? హైదరాబాద్ నుండా? వెస్ట్ గోదావరి, వెంకటాపురం. చెప్పండి అయ్యా. మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదండి. మీ అమ్మ పేరు? హలో, వినబడడం లేదు సరిగ్గా. మీరు అందరూ కలిపి మాట్లాడుతున్నారు. వీరకుమారి అండి, నల్లమల్లి వీరకుమారి, వెంకటాపురం. ఓ, వీరకుమారి. ప్రాణం చేయమంటారా? ప్రభువామికి వందనాలు స్తోత్రాలు వేసయ్యా. నాయన ప్రభువా, వీరకుమారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ సమస్య మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన. నాయన, ఒక మనిషిని భూమి మీద సృష్టించిన సృష్టికర్తవు నీవే. ఆ మనిషికి ఎటువంటి లోపమైనా బాగు చేయవాడు కూడా నీవే తండ్రి. నీ వల్ల అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. ఇప్పుడే నాయన ఆ బిడ్డను మీరు తాకండి. పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. హీల్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. తాకండి, తాకండి నాయన. నీ నామంలో స్వస్థత కలుగును గాక. ఎస్ఐ నీ నామంలో విడుదల కలుగును గాక. వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా, ఏసయ్యా, ఆ కుటుంబంలో తండ్రి సమాధానం లేదు నాయన. నాయన, కొన్ని ఇబ్బందులు చుట్టుముట్టే వారి జీవితంలో గలిబిలి అవన్నీ ఏసుక్రీస్తునాలో పోవును గాక. పరిపూర్ణమైన విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. అజామికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా, ఏసయ్యా, అప్పులో బెడద కూడా ఉంది ప్రభు వాళ్ళకి. నాయన, అప్పుల నుండి కూడా మీరు విడిపించండి నాయన. ఆయన గత 2 ఏళ్లుగా తండ్రి ఆయన అన్ని సమస్యల మీద సమస్యలు, అనేక ఆటంకాలు, ఇబ్బందులు వాళ్ళని చుట్టుముట్టాయినాయన. యేసు క్రీస్తునామంలో అటువంటి కట్టులను తెంపబడును గాక. నీ నామంలో పరిపూర్ణమైన ఆశీర్వాదాలు కలుగును గాక. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, హల్లెలూయా. అలాగే ఈ లైవ్ ద్వారా అనేక మంది దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనేక మంది ఆఫ్లైన్లో
మీరు లైవ్లో ప్రార్థించిన తర్వాత మాకు ఇలా జరిగిందండి అని ఆఫ్లైన్లో వారు సాక్ష్యాలు పలుకుతున్నారు. ఇలా ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనేక మేలులు జరుగుతున్నాయి. మీరు ప్రార్థన చేయండి ఈ టీవీ కార్యక్రమం గురించి, అలాగే మీరు దీన్ని ప్రోత్సహించండి. మీరు మనమందరం కలిసి దేవుని సువార్తను ప్రకటించి దేవుని రాజ్యాన్ని కడదాం. హలో 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 అమ్మా, వందనాలమ్మా. వందనాలండి. ఎక్కడి నుండి? హలో అమ్మా, ఎక్కడి నుండి అమ్మా? వందనాలు. వందనాలండి. వెస్ట్ దేవారం. చెప్పమ్మా. హలో అమ్మా, వినబడుతుంది. చెప్పమ్మా, భీమవరం నుండా? చెప్పండి. అమ్మా, మీరు టీవీలోంచే చేస్తున్నారు, మరి వేరే లైన్ అంటారండి. మీరు టీవీ బంద్ చేయండి, ఫోన్ లో మాట్లాడండి. టీవీ కట్టేయండి. టీవీ కట్టే అక్కడ. ఇప్పుడు మాట్లాడతాను. అమ్మా అమ్మా అమ్మా, వందనాలు అమ్మా. చెప్పండి. అదే మా సేవ పెరగట్లేదండి. ప్రార్థన చేస్తారని. ఓకే తల్లి, సేవ ఎప్పుడు? ఆయన పేరేమో వరప్రసాద్ గారు అండి. ఇద్దరు కలిపి సేవ చేస్తున్నారా తల్లి? ఓకే. ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా? 10 సంవత్సరాలండి. ఓకే తల్లి, ఓకే తల్లి. మీరు ఓకే, మీరు బలమైన ప్రేయర్ చేయండి. మేము కూడా బలమైన ప్రార్థన చేస్తాము. దేవుడు మీ సేవ తప్పనిసరిగా అభివృద్ధి పరుస్తారు. ఓకే పాస్టర్, నేను కలిపి ప్రార్థన చేస్తాము. తర్వాత ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు దేనికి భయపడకండి. ఇక మీద దేవుని అభిషేకము, దేవుని బలమైన కార్యాలు మీ సేవలో జరగబోతున్నాయి. తర్వాత మీ సేవలో స్వస్థతలు కూడా జరగబోతున్నాయి. స్వస్థతలు జరగబోతున్నాయి. దాని ద్వారా అనేక మంది ఆ యొక్క ఆరాధనలోనికి, మీరు చేస్తున్న ఆ యొక్క పరిచర్లోకి చాలా మంది రాబోతున్నారు. ఓకే అమ్మా, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం తల్లి. మీ మినిస్ట్రీ పేరు ఏం పేరు? వరప్రసాద్ గారు. మినిస్ట్రీ సేవ పేరు? సేవ పేరు అమ్మా. సేవ ఏ సేవ పేరు అండి? మిరాకల్ మినిస్ట్రీ. ఓకే, టీవీ కట్టేయండి. టీవీ సౌండ్ వస్తే డిస్టర్బ్ అవుతుంది మీకు. ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధ గల మా తండ్రి, నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మిరాకల్ మినిస్ట్రీ అని పేరున ప్రభువా, 10 సంవత్సరాల నుండి ప్రభువా ఆ యొక్క భీమవరంలో సేవ చేస్తున్నారు. అయితే సేవ నాయనా అభివృద్ధి లేదని ప్రభు బిడ్డలు పలుకుతున్నారు నాయన. మేము ప్రార్థిస్తున్నాము తండ్రి, నీ నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, శక్తి గల నీ నామలో ప్రార్థిస్తున్నాం. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవాది దేవా, నీ నామలో ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఇదిగో ఆ సేవకి విరుద్ధంగా చుట్టుముట్టిన అన్ని అంధకార దురాత్మ అడ్డంకులన్నీ యేసు క్రీస్తునామలో ఇప్పుడే పడిపోవును గాక. ఆ గోడలని యేసు క్రీస్తునామలో కూలిపోవును గాక. ఇదిగో ప్రభువ ఆ సేవకుల మీదకి, ఇద్దరి మీదకి ఇప్పుడే నీ అభిషేకం, నీ అభిషేకం. ద నేమ్ ఆఫ్ జీసస్, రజా మీకు వందనాలు తండ్రి. వారి మీద ఉన్న అభిషేకం ద్వారా ఆ సేవలో గొప్ప అద్భుత కార్యాలు జరగబోతున్నాయి తండ్రి. గొప్ప అద్భుత కార్యాలు మీరు చేయబోతున్నారు తండ్రి. నాయన గుంపులు గుంపులుగా మందిరం కిక్కిరిసిపోయినట్లుగా ఆ యొక్క స్థలానికి నీ నామంలో చేరి రాబోతున్నారు అనేక మంది ప్రజలు. ద నేమ్ ఆఫ్ జీసస్ వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ ప్రార్థన విన్నారు, మీకు వందనాలు యేసయ్య. గొప్ప కార్యం జరిపించిపోయినందుకు మీకు వందనాలు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా మీ గొప్ప కార్యాలు జరుగుతాయి అమ్మా మీ సేవలో. ఓకే అమ్మా, వందనాలండి బ్రదర్ గారు. మీ అనుదిన ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. డెఫినెట్ గా అమ్మా, డెఫినెట్ గా. మా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, ఈ నెంబర్ అప్పుడప్పుడు మీ సేవ గురించి మీకు ఏదైనా సలహాలు కావాలంటే ఆఫ్లైన్ లో కూడా మీరు ఫోన్ చేయండి. సలహాలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఎప్పుడు మేము సపోర్ట్గా ఉంటాం. ఓకే ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, ద నేమ్ ఆఫ్ జీసస్. కుటుంబాలలో ప్రార్థన జరగాలి, వ్యక్తిగత జీవితాలలో ప్రార్థన జరగాలి. ఏ కుటుంబం అయితే ప్రార్థన జీవితం కలిగి, వాక్య జీవితం కలిగి జీవిస్తారో వారు ముందుకు సాగిపోతారు.
ఏ ఆటంకం వచ్చినా ఆగిపోరు, దేవుడు వారు తోడుగా ఉండి ముందుకి నడిపిస్తారు. హలో, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ ఎక్కడ నుండి? కాకినాడ. చెప్పండి బ్రదర్. అబ్రహం గారు కాకినాడ. ఈ నెల 18వ తారీఖున మేము కాకినాడకు వస్తున్నాం, కాకపోతే మీటింగ్ కాదు. అక్కడ లైట్ హౌస్ అనే ఏరియా ఉందా? ఆ లైట్ హౌస్ దగ్గరికి ఒక నిశ్చితార్థం జరిపించడానికి వస్తున్నాం నేను పాస్టర్ గారు. 19వ తారీఖున వస్తున్నాం అక్కడికి. అంటే వచ్చే బుధవారం. అక్కడ ఒక నిశ్చితార్థ కార్యం జరిపించడానికి వస్తున్నాం నేను పాస్టర్ గారు 19వ తారీఖున లైట్ హౌస్ దగ్గర. మీరు కలుసుకున్నప్పుడు మమ్మల్ని అక్కడ కలుసుకోవచ్చు మీరు. అదే లైట్ హౌస్ దగ్గర 19 అయితే ఈ నెంబర్ మీరు గుర్తుపెట్టుకొని మాకు ఫోన్ చేయండి. ఓకే, అక్కడ మీరు మమ్మల్ని డైరెక్ట్ గా కలవచ్చు. ఇప్పుడు ప్రార్థన చేస్తాం మీకోసం. కోటి సమస్యలు కోర్టు సమస్యల టీవీ సౌండ్ కట్టేయండి అయ్యా. టీవీ సౌండ్ కట్టేయండి, పూర్తి తగ్గించండి. చెప్పండి. కోర్టు సమస్య 10-11 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. అది కోర్టు దేవుడి కొటేషన్లాగా అయితే మా సంఘం ఎట్లా ప్రార్థన మంది అయ్యారు. మా అయ్యగారు అమ్మగారు మాకు ఎంతో మాకు ప్రార్థన చేస్తుంటారు అయ్యా. కానీ ఇప్పుడు ఇదే చూస్తాం సార్ లైన్. అవునా? ఓకే. ఎందుకంటే ఎప్పుడు స్థానిక సంఘ కాపురుతో ఎప్పుడు ఉండాలి, ఎందుకంటే మీకోసం నిత్యం ప్రార్థించేవారు వాళ్ళే. ఎందుకంటే మేము ఎప్పుడో లైవ్ లో కనబడతాం, ప్రార్థన చేయడం తప్ప మిగతా అనుదినం ప్రార్థించేవారు వాళ్ళే. ఓకే సరే, కోర్టు గురించి ప్రార్థన చేస్తాము, మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా కోర్టు ఆ యొక్క ఏదే కేసులను కొట్టివేయబడుతుంది. ఓకే, ఎందుకంటే దేవుడు విడుదల ఇస్తాడు. మీరు మరలా సాక్ష్యం గొప్పగా ఇదే టీవీలో మీరు చెప్పబోతున్నారు. ఓకే ఓకే, ప్రాన్ చేస్తాం. పాస్టర్ గారు ప్రాన్ చేస్తారు, మాతో ఎక్కి భవించండి. ఆయన న్యాయాధిపతి, ఆయన ఓకే జడ్జ్ ఆయన. కోర్టు కేసు గురించి ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. యేసు నామములో ప్రభా, కుటుంబంలో మీరు విడుదల కలుగుచు. విడుదల కలుగును గాక. నాయనా, నీ హస్తము ఇప్పుడే ప్రభా కుటుంబం పైన వచ్చింది కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, మీరు సర్వశక్తివంతుడైన యేసయ్య ప్రభా. యేసు నామములో ప్రభా, ఆ కేసులన్నీ కొట్టివేయబడును గాక. హల్లెలూయా. కేసులను కొట్టివేయబడాలి ఇప్పుడే. ఇప్పుడే యేసు నామములో ప్రభా, మీరు విడుదల ఇచ్చింది కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే మహిమ కలుగును గాక ప్రభా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆమేన్. 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 ఓకే బ్రదర్. ఓకే, వందనాలు. ఓకే, 19వ తారీఖు కలవండి అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. అనేక మంది కోర్టు కేసులు, కుటుంబాల్లో గొడవలు, అల్లర్లు, భూమి తగాదాలు, ఇలా చాలా రకాలుగా మనుషులు బాధల్లో సాతాన్ని ఇరికించి నెమ్మది లేకుండా చేస్తుంది. అందుచేత వీటినన్నిటి నుండి విడిపించే సర్వశక్తివంతుడు మన ప్రభు యేసుక్రీస్తు. ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు అందరి జీవితాలలో శాంతి, సమాధానం, వెలుగు కలుగుతుంది. ఆమేన్. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. అమ్మా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పమ్మా మీ సమస్య. హలో అమ్మా, చెప్తాలి చెప్ప. కొంచెం ఆర్థిక సమస్యలు కొరకు ప్రార్థన చేయండి. ఓకే, అప్పులు ఉన్నాయి. ఓకే అమ్మా, ధైర్యంగా ఉండండి. రెండో బాబు కన్నా మూడో బాబు కొంచెం జాబ్ వచ్చేలా ప్రేరి చేయండి పాస్టర్ గారు. ఓకే, ఆ పిల్లల పేర్లు ఏం పేరు అమ్మా? వికాసు విశ్రాంత. వికాసు విశ్రాంత.
ముగ్గురు బాబులు అండి మాకు, వివేక్ విక్రాంత్ వికాస్ అయిపోయినండి. పెద్ద బాబుకి జాబ్ వచ్చింది పాస్టర్. రెండో బాబు కూడా కోచింగ్ తీసుకుంటుంది హైదరాబాద్ లో. ఆయనకి జాబ్ దొరుకుతుంది డెఫినెట్ గా. ఓకే. మూడో బాబు ఏమో డిగ్రీ అయింది, ఐటీ అయిపోయింది పాస్టర్ గారు. డెఫినెట్ గా అమ్మా. అవి బస్సు కూడా ప్రభు అజ్ఞానం వల్ల కొన్ని అప్పులు చేశారు పాస్టర్ గారు, డిపాజిట్ రైస్ అయిపోతున్నారు. ఓకే తల్లి, ఓకే తల్లి. అన్ని ఆర్థిక ఇబ్బందులను ప్రభు తీసి మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు. ఓకే డెఫినెట్ గా మీ కుటుంబంలో ఈ సమస్యలన్నీ తీసి దేవుడు, మీరు ఏ స్థలంలో అదే స్థలంలో దేవుడే వీళ్ళు నిలబెట్టాడని మీ నోటి మాట ద్వారా ప్రభు గొప్ప సాక్ష్యం పలికించబోతున్నాడు. ఓకే వస్తారు, వాళ్ళే వస్తారు. ఒకరికొకరు ఓకే తల్లి, ప్రాన్ చేస్తాం తల్లి. వివాహం కొరకు అమ్మ ప్రాన్ చేస్తామ్మా. పరిశుద్ధుల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన సహోదరు చెప్పిన ప్రకారంగా యేసయ్య నాయన ప్రభు అన్ని సమస్యల నుండి విడిపించువాడు నువ్వు ఒక్కడవే యేసయ్య. నీవు తప్పనిసరిగా విడిపిస్తావు తండ్రి. ఇదిగో ఆ కుటుంబాన్ని చుట్టుముట్టిన ఆ అప్పులు, ఆర్థిక ఇబ్బందులు యేసు క్రీస్తు నామములో పోవును గాక, తగ్గిపోవాలి. అన్ని తీరిపోవును గాక, అప్పులన్నీ తీరిపోవాలి యేసయ్య. ఆల్రెడీ ప్రభు బిడ్డకు పెద్ద అబ్బాయికి మంచి ఉద్యోగం ఇచ్చావు, అలాగే ఇద్దరు పిల్లలు కూడా మంచి ఉద్యోగాన్ని మీరు ఇవ్వబోతున్నారు నాయన. యేసు క్రీస్తు నామములో వారిద్దరు కూడా తండ్రి ఉద్యోగము వచ్చును గాక రాజా. అలాగే తండ్రి ఆ అప్పులన్నీ తీరిపోవాలి కుటుంబంలో. దీనివల్ల సమాధానమే లేదు నాయన. నాయనా రాజా అలాగే ప్రభువా అవమానాలు ఎన్నో ఎదుర్కొంటున్నారు తండ్రి ఆ కుటుంబంలో. వీటిని అన్నిటి నుండి యేసుకృష్ణాలు విడుదల కలుగును గాక తండ్రి ప్రభువా. నాయనా యేసయ్య చాలా మంది ప్రభువా కుటుంబానికి నష్టాన్ని కలిగించారు తండ్రి. నమ్మిన వారందరూ మోసం చేశారు యేసయ్య, వారి వల్లే ఈ అప్పులు, ఈ ఆర్థిక ఇబ్బందులు జరిగాయి ఆ కుటుంబానికి. ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే నష్టపరిచారో అయినా వారి పశ్చాత్తాపం కలగాలి యేసయ్య. అయినా ఎలాగైనా మరలా ఈ తిరిగి ఈ కుటుంబాన్ని కట్టండి నాయనా ప్రభు. కట్టి యేసుక్రీస్తు వల్ల కుటుంబం మళ్ళా తిరిగి బాగుపడింది అని అందరూ తెలుసుకోవాలి తండ్రి. గొప్ప కార్యం జరిగించండి. ఈ కార్యం ద్వారా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళును గాక. నామలు ప్రార్థిస్తున్నాను, దీవించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభు నామలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే అమ్మా, మీకు వందనాలు అయ్యా. మీకు చాలా బాగా తెలుసు తండ్రి. అమ్మా చెప్పమ్మా. చాలా బాగా మాకు ఎన్ని ఏమన్నా ఖచ్చితంగా చెప్పారు పాస్టర్ గారిని మీరు. అది దేవుడు మమ్మల్ని మోసం చేశారు అదేనమ్మా. దేవుడు ఎందుకంటే తెలియచేస్తాడమ్మా, ఎందుకంటే దేవుడు తెలియచేస్తే అది కార్యాలు అలాగే జరుగుతాయి. అందుచేత అందరూ సంబంధాలు అయిన అవును నిశ్చింతగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ దేవుడు యేసు ప్రభు సాధారణమైన వాడు కాదు, శక్తివంతుడు, బలవంతుడు. నిన్ను విడిపించి నిలబెడతాడు, గొప్ప సాక్ష్యంగా మీ కుటుంబాన్ని నిలబెడతాడు. ఓకే తల్లి. మీరు ఆ తర్వాత కూడా మీరు ఫోన్ చేయొచ్చమ్మా. ఈ నెంబర్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు మేము ప్రార్థిస్తాం. ఓకే ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. వందనాలమ్మా. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడతాను. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ మైటీ ఫాదర్. హల్లెలూయా. ప్రతి రెండవ శనివారం, ప్రతి నెల రెండవ శనివారం బెంగళూరులో ప్రేయర్ మీటింగ్ తప్పగా మీరు వీక్షించండి. హలో, ప్రైజ్ ది లార్డ్. హలో హలో చెప్పండి బ్రదర్, ఎక్కడ నుండి? చెప్పండి చెప్పండి అయ్యా. సంతానం గురించి ప్రాన్ చేయమంటారా? హలో. ఓకే ఓకే. ఇప్పుడు భార్య భర్తలు ఒక దగ్గర ఉన్నారా? మీరు ఒక దగ్గర ఉన్నారు, మేమిద్దరు ప్రాన్ చేస్తాం.
దేవుడు సంతానాన్ని ఇస్తాడు, ఎందుకంటే దేవుడే ఇచ్చేవాడు. ఓకే, వారి మాటలు వీరి మాటలు పట్టించుకోవద్దండి, విశ్వాసంతో నమ్మకంతో ఉండండి. దేవుణ్ణి నమ్ముకున్న వారిని తల దించనివ్వడు, సిగ్గుపడనివ్వడు. ఓకే, పరిస్థితి గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా యేసయ్య, ఆ పిల్లల గురించి ప్రార్థిస్తున్నా. ద నేమ్ ఆఫ్ జీసస్. రాజా ప్రభువా, ఆ బిడ్డల మీద ఉన్న శాప కట్టులన్నీ యేసు క్రీస్తు నామంలో విరగొడుతున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆ శాప కట్టులన్నీ విరగొడుతున్నాను. ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన ప్రభువా, ఆ బిడ్డ గర్భాన తెరువు ప్రభువా, వేరేరువులకి మంచి సంతానం ఇయ్యండి యేసయ్య. ఆయన సంతానము మీరే ఇస్తారు ప్రభువా, మీరు అనుగ్రహిస్తేనే ప్రభువా. అందుచేతనైనా ఆ బిడ్డలు ప్రభు నిన్నే నమ్ముకున్నారు, నీ మీదే ఆధారపడి జీవిస్తున్నారు యేసయ్య. వారి జీవితంలో ఒక గొప్ప మంచి సంతానం అనుగ్రహించి నీ నామము మహింపరచబడాలి తండ్రి. దీవించండి, ఆశ్రయించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే ఓకే బ్రదర్. హలో, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, మైటీ ఫాదర్. హలో హలో, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఆ తల్లి ఎక్కడ నుండి మాట్లాడుతున్నామా? చంద్రానికొట్ట బండ్లగూడ నుంచి అండి. ప్రజా ప్రైజ్ ద లార్డ్ అండి. మార్తమ్మ అండి నేను. టీవీ కట్టే తల్లి, టీవీ కట్టే పూర్తిగా, టీవీ బంద్ చేసి. హలో, టీవీ కట్టేసి మాతో మాట్లాడు. ఓకే, చెప్పమ్మా. మార్తమ్మ గారు చెప్పండి. నాకు నా ఉద్యోగం లేదండి, నాకు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి బ్రదర్. నాకు ఉద్యోగం దొరికేటట్టు. ఏం చదువుకున్నామా? నేను నర్సింగ్ చేశానండి, మొన్న నన్ను తీసేశారు జాబ్ నుంచి. మళ్ళీ నాకు జాబ్ లేదు, నేను ఖాళీగా ఉంటున్నాను, నాకు అదే జాబ్ దొరికేటట్టు ప్రార్థన చేయండి. నర్స్ జాబ్ అండి. డెఫినెట్ గా నెక్స్ట్ లైవ్ మేము మళ్ళీ వచ్చేలోపు నీకు జాబ్ దొరుకుతుంది. మేము నెలకొకసారి నెలకొకసారి గాస్పల్ టీవీలో లైవ్ లో మాట్లాడుతున్నాం కర్ణాటక నుండి వచ్చి. మరలా నెక్స్ట్ లైవ్ వచ్చే లోపల నీకు జాబ్ మరలా తిరిగి దొరుకుతుంది. ఓకే, ప్రేయర్ చేస్తున్నా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మాతం సిస్టర్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. ప్రభువా, మీరు ప్రభా ఆమెకు మరలా తిరిగి ప్రభువా జాబ్ ఇచ్చింది కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసు నామములో ప్రభువా మీరు ఇచ్చేవంటి దేవుడు, అడిగితే చాలు ప్రభువా. మీ నామములో ప్రతి ఒక్కటి ప్రభువా మాకు సమకూర్చేవంటి దేవుడు, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసు నామములో ప్రభువా ఆమెకు జాబ్ మీరు ఇచ్చారు ప్రభువా. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, ఆమేన్, 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 ఆమేన్. ఇదే విశ్వాసంతో ఉండు, మరలా లైవ్ లో నాకు జాబ్ వచ్చిందని సాక్షి చెప్తున్నా. ఓకే, ఓకే, గాడ్ బ్లెస్ యు తల్లి, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. కష్టాలు ఎన్ని వచ్చినా, నష్టాలు ఎన్ని కలిగినా, కష్టాలలో ఆనందమే, కన్నీళ్ళలో సంతోషమే. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి. రిటైర్ అయిపోయినాను, చాలా రోజులు ఇల్లు కట్టాలనుకుంటున్నాను, కట్టలేకపోతున్నాను. మా ఇద్దరు పిల్లలు కూడా బీటెక్ కంప్లీట్ చేశారు, కానీ సరిగా వాళ్ళకి కూడా ఉద్యోగం లేవు. అసలు నా జీవితంలో అసలు ఎదుగుదల కూడా లేదు. ఓకే బ్రదర్, మీ పేరు ఏం పేరు బ్రదర్? రవీందర్ సార్. రవీందర్, రవీందర్. ఓకే బ్రదర్, ప్రేయర్ చేస్తాము. మీరు కూడా ఏం చేయాలంటే కుటుంబంలో అందరూ కలిపి కుటుంబ ప్రార్థన చేయాలి, అందరూ బలంగా కుటుంబ ప్రార్థన చేయాలి. ఒక టైం కేటాయించుకొని మీరు కుటుంబంలో ఎక్కువ సేపు మీరు ప్రార్థన చేస్తే డెఫినెట్ గా మీరు మంచి ఇల్లు ప్రభు ఇస్తాడు, అలాగే మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు కూడా
వచ్చేస్తాయి. మేము కూడా ప్లాన్ చేస్తాము. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేయాలి. ఓకే ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా. యెషయా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన తండ్రి సహోదరు రవీంద్ర కుటుంబం గురించి మేము ప్రార్థిస్తున్నాం నాయన. మాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు యెషయా. నువ్వే మా దేవుడువు, నీవే మా రక్షకుడువు, నీవే మా పోషకుడు నాయన తండ్రి. ఆ కుటుంబంలో తండ్రి ప్రభు వాళ్ళు అనుకుంటున్నారు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని చాలా రోజులు బట్టి అయినా సరిగ్గా ఏది పనులు లేవు, ఉద్యోగాలు లేవు, ఆర్థిక ఇబ్బందులు, ఇంత వీటి మధ్యలో ఎలాగ ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కవర్ చేసేయా, నువ్వు సహాయం చేస్తే ఎంత, నువ్వు నడిపిస్తే ఎంత, ఎంతటి కష్టమైనా, ఎంతటి నష్టమైనా, ఎంతటి దూరమైనా మేము సాగిపోతాం ఏసయ్యా. ఇదిగో ఆ కుటుంబాన్ని మీరు సాగింపచేయండి, మంచి ఇల్లు ఇవ్వండి ఏసయ్య, అలాగే ఇద్దరు పిల్లలకు మంచి ఉద్యోగాలు యేసుక్రీస్తు నామములో కలుగును గాక నాయనా ప్రభువా. రానున్న 3 నెలల లోపునైనా ఆ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. 3 నెలల లోపు మంచి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు యేసయ్య. మీరు వారికి ఒక నూతనకరమైన ఆశీర్వాదమైన తలుపును మీరు తెరిచి వారిని ఆ మార్గం కూడా మీరు నడిపించబోతున్నారు. ఇంతకు ముందు నడవని నూతన మార్గంలో, ఆశీర్వాదమైన మార్గంలో మీరు నడిపించబోతున్నారు. యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ధైర్యంగా ఉన్నాను బ్రదర్. ఈ 3 నెలల లోపల మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఆనందమే నీవుంటే చాలయ్యా, నాకెంతో మేలయ్యా. నీవుంటే చాలయ్యా, నాకెంతో మేలయ్యా. హలో, ప్రెజర్ సార్ ఎక్కడ నుండి? రాజమండ్రి దగ్గరలో ఉన్నాం సార్. రాజమండ్రి గోకవరం. చెప్పండి సార్. ప్రెజర్ సార్, చెప్పండి. లైవ్ కట్ అయింది అక్కడ. కట్ అయిపోయిందండి. అంటే ఎంతవరకు వచ్చింది లైవ్? జస్ట్ 5 మినిట్స్ పోయి ఉంటది అయితే. ఓకే ఓకే ఓకే. మాట్లాడుతున్నారా లైవ్ మొత్తం సౌండ్ కట్ చేసిన సార్? మీరు తాపడుతున్నారు, కరెంట్ ఎక్కువ వచ్చారు, మీ చేస్తూ మాకు చిన్న గొడవ సంవత్సరం నుంచి రానుంటుందండి. అయితే మా భాషలు అందరూ తీసుకోరండి, వెళ్ళాను అంటుందండి. ఇద్దరు మార్కులు పొందాము, ఏ చిన్న గొడవ, ఏం తప్పుడు మాటలు కాదు, ఏం కాదండి. నేను కూడా రోజు స్టే చేస్తారు, మన ఆడలు అయితే ఏడుస్తున్నారు, పిల్లలు కూడా ఒకటి బుక్ రాకపోయారు. ముగ్గురు పిల్లలండి. ఎన్ని రోజులు అయింది గొడవ? ఎన్ని రోజులు అయింది మీకు? 1 ఇయర్ అయింది. ఓకే, మనం దేవుడు మాత్రం విడిచిపోద్దు, కంటిన్యూ ప్రాణం చేయి. మేము కూడా ప్రాణం చేస్తాం, ఎందుకంటే కుటుంబాన్ని కట్టువాడు ఆయన, విడదీసేవాడు కాదు, జతపరిచేవాడు. ఆ తర్వాత ఆయన జతపరిచిన వారిని ఎవరు విడదీయకూడదు. ఫస్ట్ దానికి కారణమైన వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. ఓకే, అదే కొన్ని సందర్భంలో సాతాన్నే గలిబిలు చేస్తుంది, మనం దాన్ని గుర్తెరిగి ప్రార్థన చేయాలి. ఇక మీద మీ భార్య మీ ఇంటికి తిరిగి వస్తుంది, తిరిగి వచ్చిన తర్వాత మీరు చాలా ప్రేమగా నడుచుకోవాలి ఆమెతో. ఓకే, ప్రేమగా నడుచుకోవాలి, చిరాకు పరాకు ఉండకూడదు. ఏదైనా కోపతాపాలు ఉంటే అవన్నీ తగ్గించేసుకోండి. మీ భార్య తిరిగి మీ ఇంటికి వస్తుంది, మేము ప్రార్థన చేస్తున్నాం. డెఫినెట్గా తప్పనిసరిగా మీ భార్యని ప్రభు మీ ఇంటికి నడిపిస్తాడు. నడిపించిన తర్వాత మీ భార్య భర్తలు చాలా ప్రేమగా, అన్యోన్యంగా, చాలా శాంతిగా ఉండాలి. ఓకే, ఓకే. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన తండ్రి గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు నాయన. బిడ్డల గురించి ప్రార్థిస్తున్నా నాయన. ఆయన ఇద్దరు భార్య భర్తలు గొడవ 1 సంవత్సరం అయింది. అయితే ప్రభు ఆ భార్య ఇంటికి తిరిగి రాలేదు, ముగ్గురు పిల్లలు. నాయన ఇవన్నీ చూసుకుంటే ఆయన ఒక నిజంగా బాధకరమైన సంగతే. పిల్లలు ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, అసమాధానం. నాయన గుంపుగా ఐక్యంగా ఉన్నవారిని విడదీసేది సాతాన్. సాతాన్ పని విడదీయుట, మీ పని కట్టుట.
ఎక్కడైతే ప్రభు ఎటువంటి కార్యాలు ఉంటాయో మీ చేతికి ఎప్పుడైతే సమర్పిస్తారో మీరు కడతారు నాయన. అదిగో ఆయన ప్రభువ ఆ భార్య మరలా ఇంటికి తిరిగి రావాలి. ఇద్దరు భార్య భర్తలు ఆయన ప్రేమగా ఉండాలి నాయన. ఎసే అది గొప్ప కార్యం ఏసుక్రీస్తున్నాము జరుగును గాక ఆయన. వారిద్దరిలో ఆయన ఎవరైతే ఆ వేరుబాటుకు కారణమైనా వారందరూ పశ్చాత్తాప పడాలి రాజా ప్రభువ. మరలా ఇద్దరు భార్య భర్తలు ఏకమవ్వాలి ఎసే. ఏసుక్రీస్తునాములు ఏకమవ్వాలి. ఆమె ఎక్కడున్నా తిరిగి రావాలి. ఇక మీదట ప్రభు తిరిగి వచ్చిన తర్వాత ఆ కుటుంబం మరలా తిరిగి కట్టబడిన తర్వాత ఎటువంటి గొడవలు కానీ గలిబిలు కానీ అసమాధాన కార్యాలు ఉండకూడదు. ఏసుక్రీస్తునాములు వందనాలు స్తోత్రాలు తండ్రి. కుటుంబంలో నీ నామం మహింపరచబడాలి. మహింపరచబడాలి తండ్రి. దీనివల్ల ప్రభువ సహోదరుడు ఎంతో నాయన ప్రభువ అసమాధానం గురయ్యాడు నాయన. ఎందుకు నా జీవితంలో ఎలా జరుగుతుంది, నేను ఏం తప్పు చేశాను, నాకెందుకు ఇలా జరగాలి. తాగుబోతోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎన్ని గొడవలు పెట్టుకుంటున్నారు, వాళ్ళ భార్య పిల్లలు పోలేదే, నాకెందుకు ఇలా జరుగుతుంది, చాలా బాధపడుతున్నాడు ఏసయ్య. రజా ప్రభువ నువ్వు తోడుగా ఉండి మళ్ళీ తిరిగి కట్టండి, బాగు చేయండి. ఏసు పరిణాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఓకే ఇంటర్వ్యూ నీకు నువ్వే నువ్వే వెళ్తున్నావు ఇంటర్వ్యూకి? ఏం జాబ్ అది? అది రీసెంట్ స్కూల్లోను కాంట్రాక్ట్ లెక్చర్స్ండి. 20 తారీఖున? అవును సార్. ప్రభువా 20 తారీఖున ఇంటర్వ్యూ కూడా వెళ్తున్నాడు ఏసయ్య. ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, ఆ ఉద్యోగం ఈయనకే రావాలి. ఏసుక్రీస్తునామములు ఏసుక్రీస్తునామములు ఆ ఉద్యోగం ఈయనకే రావాలి. వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏసు ప్రభునామములు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఓకే మీరు ఆఫ్లైన్లో ఫోన్ చేయండి నా నెంబర్కి, నేను చూస్తాను ప్రార్థనలో పెట్టి. మీరు ఈరోజు నైట్ కానీ రేపు కానీ ఫోన్ చేయండి నాకు. ఓకే ఓకే కాల్ బెస్ట్. డెఫినెట్ గా నీకు ఉద్యోగం దొరుకుతుంది. ఓకే మరలా ఇదే లైవ్ లో మేము సాక్ష్యం పలకబోతున్నాం. హల్లెలూయా మైటీ జీసస్ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. రజా మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్య. ద నేమ్ ఆఫ్ జీసస్. హలో 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 అమ్మా ఎక్కడి నుండి? చెప్తాలే చెప్పమ్మా. అమ్మా వినబడుతుంది చెప్పమ్మా. డెఫినెట్ గా చర్చికి వెళ్తున్నారా? అమ్మా నువ్వు టీవీ కట్టేసి యువతల పక్క ఫోన్ లో మాట్లాడాలి. టీవీ కట్టేయాలి తల్లి, టీవీ పూర్తిగా సౌండ్ కట్టేయాలి. అమ్మా ప్రాన్ చేస్తాం కలిమిండ. పరిస్థితి గల మా తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. నాయన ఆ కుటుంబము అప్పుల పాలైపోయారు నాయన. దీనివల్ల కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఎప్పుడు దిగులే, ఎప్పుడు కన్నీరే. యేసుక్రీస్తు నామములో ఆ అప్పుల నుండి ఆ కుటుంబాన్ని మీరు లేవనెత్తండి. ఆ కన్నీరును తుడవండి యేసయ్య. ఆ భర్త కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. కుటుంబంలో నీ శాంతి సమాధానం ముందును గాక. వారు చేస్తున్న పనులు అభివృద్ధి పొందాలి యేసయ్య. ఆ అభివృద్ధి ద్వారా ఆ కుటుంబానికి ఒక ఆశీర్వాదం కలుగును గాక. యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఓకే అమ్మా ఓకే తల్లి. హల్లెలూయా రాజా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు సర్వశక్తివంతుడు యేసయ్య మీకు వందనాలు తండ్రి.
అనేక మంది చాలామంది ఫోన్ కాల్స్ అన్ని అప్పులు అప్పులు ఆర్థిక ఇబ్బందులు. సాతాను ఈ విధంగా బంధిస్తుంది. ఈ అప్పుల నుండి ప్రభు ఎలాగైనా ప్రతి ఒక్కరిని విడిపించాలి. అందుచేత వ్యాపారాలు చేస్తున్న వారి గురించి, ఆ తర్వాత ఏదైనా పని చేసినప్పుడు కొద్దిగా ఆలోచించేయండి, ఈ ఈ వ్యాపారానికి నేను పెట్టుబడి పెడితే తిరిగి నాకు అది వస్తుందా లేదని ఆలోచించేయండి. వాళ్ళు వీళ్ళు నమ్మేసి డబ్బులు పెట్టుబడి పెట్టేకండి. ఒకటికి 10 సార్లు ఆలోచించేయండి. ఆలోచించేస్తే మీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి, వ్యాపారాలు చేయండి, అందరినీ నమ్మేయకండి, నమ్మేసి అప్పులు పాలవ్వకండి. హలో, నమ్మేసి అప్పులు పాలు కావకండి. అందుచేత ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి ఆలోచన తీసుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వేచి ఉండండి. దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం చేయండి. నేను పట్టిందల్లా, నేను చేసిందల్లా బంగారం అయిపోతుందని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మోసపోయి చివరకు ఇల్లు వాకులు అమ్ముకునే పరిస్థితులు తెచ్చుకోకండి. జ్ఞానముగా తెలివిగా ప్రస్తుత దినాల్లో ప్రతి ఒక్కరూ బ్రతకాలి. హలో హలో హలో, ప్రైజ్ ది లార్డ్. హలో అమ్మా, చెప్పమ్మా, ఎక్కడ నుండి? అప్పులు పాలల్లో ఉన్నాను. ఈ ఆరోగ్యం సరిలేదు, ఇంటికాడ బాధలు, తన బాధల్లో ఉన్నాను. నా బిడ్డకు బాధ లేదు. నా బిడ్డను గురించి రెండు ప్రార్థన చేయండి. నన్ను గురించి రెండు ప్రార్థన చేయండి. అమ్మా, ఎక్కడ? కోయట్ నుంచా? కోయట్ నుంచి, కోయట్ నుంచే మాట్లాడుతున్నా నేను. ఓకే తల్లి, మీ పేరమ్మా? నా పేరు సుబ్బమ్మ. నా కొడుకు పేరు పెంచులయ్య. పెంచులయ్య, ఓకే తల్లి, ప్రాన్ చేస్తాను తల్లి. నాకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపిస్తే నేను కానుక పంపిస్తాను కాస్తయ్య. అలాగే తల్లి, అలాగే తల్లి. తర్వాత మీ మీ నంబరు మాకు ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకి మీరు ఫోన్ చేస్తే నేను నంబర్ మీకు ఇస్తాను. 6 గంటలకి, ఎందుకంటే ఇప్పుడు లైవ్ లో ఉన్నాం కదా, 6 గంటలకు మీరు ఫోన్ చేయండి, నంబర్ ఇస్తాను. ఈ సేవకు మీరు సహకరించండి. మేము కూడా మీకు దినిత్య ప్రార్థనలో మేము మీ కోసం ప్రార్థన చేస్తాం. ఓకేమ్మా? నేను వెళ్ళాలి, అక్కడ కూడా చర్చికి వెళ్ళాలి. ఏం లేదమ్మా, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం తప్పనిసరిగా విడిపిస్తాడు తల్లి. విడిచిపెట్టే దేవుడు కాదు, విడిపించే దేవుడు మన ప్రభువు. ఓకే, నాకు ఆరోగ్యం సరిలేదు, నా బిడ్డను గురించి, నా గురించి, నా అప్పులు గురించి ప్రార్థన చేయండి. డెఫినెట్ గా అమ్మా, ఇప్పుడు ప్రార్థన చేస్తాను, నీకు ఆరోగ్యం బాగుంటుంది, అప్పులన్నీ తీరిపోతాయి. ఓకే తల్లి, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఓకే, ధైర్యంగా ఉండు. ఆ ధైర్యం ఏ ధైర్యం చెప్పు? యేసు ప్రభు అంటే నా కోసం ప్రాణం పెట్టిన దేవాది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అప్పులైనా అనారోగ్యమైనా నేను నిలబడి నేను ముందుకు సాగిపోతానని ధైర్యంతో ముందుకెళ్ళిపోవాలి. ఓకే ఓకే. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయన ఈ తల్లి గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. మొట్టమొదటిగా ఆమెకున్న అనారోగ్యం యేసు క్రీస్తు నామములో పరిపూర్ణమైన విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తాకు నాయన, తాకు ఆయన. ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా తండ్రి ఆమె ముట్టి బాగు చేయండి నాయన. అలాగే ఆర్థిక ఇబ్బందులు అప్పులు, అప్పుల నుండి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఎందుచేత అప్పులయ్యో మాకంటే తెలియదుగా, నీకు తెలుసు నాయన. విడిపించండి యేసయ్య, విడిపించండి యేసయ్య, అప్పుల నుండి విడిపించండి. పరిపూర్ణమైన విడుదల కలుగును గాక. ఆ బిడ్డను కూడా విడిపించండి, ఆరోగ్యం ఇవ్వండి యేసయ్య. ఆయన యేసయ్య, మీరు మీ చేతి అద్భుత కార్యము జరిపిస్తే చాలు, వారి జీవితాలు చక్కబడతాయి, కుటుంబాలు కట్టబడతాయి, అప్పులన్నీ తీరిపోతాయి, ఆరోగ్యము శాంతి సమాధానం నెలకొల్చబడుతుంది ఆయన. అటు విధంగా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, కాచి కాపాడు. యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే తల్లి, ధైర్యంగా ఉంటే బాగుంటుంది. పెంచలేయ కదా, పెంచలే అమ్మ, నేను ప్రాంత చేస్తాను కంటిన్యూ గానా. ఓకే తల్లి, ఓకే ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఎక్కడి నుండి ఫోన్ వచ్చినా అప్పులు, ఎక్కడి నుండి ఫోన్ వచ్చినా అప్పులు, కుటుంబంలో బాధలు, అనారోగ్య సమస్యలు. అందుచేత ఆలోచించి వ్యాపారాలు చేయండి, పెట్టుబడులు పెట్టండి. ఎందుకంటే
జ్ఞానము ఆలోచన చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరిని ఏదో ఒక రకంగా సాతాను పడగొడుతుంది కుటుంబాలు. హలో 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 పాస్టర్ అమ్మా ప్రెసిడెంట్ అమ్మా చెప్తల్లి. ఇట్లా మా మమ్మీకి హెల్త్ బాగాలే పాస్టర్. 10 డేస్ ఒకళ్ళు హాస్పిటల్ లో ఉండే పాస్టర్ మా మమ్మీ. ఇప్పుడు ఇంటికి వచ్చిన కానీ అసలు తినట్లేదు, నిద్ర ఉండలేదు. ఏం పేరు అమ్మా మీ మమ్మీ పేరు? ఏం పేరు? ఎక్కడ నుండి? ఇక్కడ వెస్ట్ మారేపల్లిలో ఉంటాం పాస్టర్ మేము. చాలా అంటే చాలా ఇబ్బందిలో ఉన్నాం పాస్టర్ మేము. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఇట్లా తెలిసిన పాస్టర్ మేము హాస్పిటల్ తీసుకెళ్లి ఇక్కడ ప్రే చేయించినాము ఎమర్జెన్సీ లో అమ్మకి. కొంచెం పర్లేదు కానీ అసలు ఇద్దరు తింటలేదు, నిద్రపోతలేదు రాత్రి అంతా. మా నాన్నకి కూడా కాల్ చేయ పడిపోయింది పాస్టర్. మేము 6 మంది అమ్మాయిన పాస్టర్ చాలా ప్రాబ్లమ్ లో ఉన్నాం పాస్టర్ మేము. మీ అమ్మ పేరు ఏం పేరమ్మా? సత్యవతి పాస్టర్. సత్యవతి, ఓకే తల్లి, ప్రాన్ చేస్తాము. నమ్మకం విశ్వాసంతో ఉండు. దేవుడు గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన, విడిపించే దేవుడు ఆయన. ఓకే, పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. నాయన యేసయ్య తండ్రి, నీవే ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు నాయన. ఇదిగో తండ్రి రాజా ప్రభు, పరిపూర్ణమైన విడుదల కలుగును గాక. నీ శక్తితో నీ బలంతో నింపు నాయన. శాంతి సమాధానం యేసుక్రీస్తునామములో కలుగును గాక. యేసుక్రీస్తునామములో కలుగును గాక. యేసుప్రభువు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్ Jesus, hallelujah. Thank you, Lord, mighty Jesus. Naa thoduga ni undu Yesu, naa chantana ni undu Yesu. Hello? 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 Praise the Lord. కోయత్ నుంచా? ఎక్కడ నుండి? కోయట్లో ఉన్నారు. ఇప్పుడు కోయట్ నుంచి మాట్లాడుతున్నారా? ఓకే ఓకే, చెప్తాలి. అమ్మా డెఫినెట్ గా చేస్తాను తల్లి. నీ పేరేం పేరు? త్రిష. ఓకే అమ్మా, ప్రాన్ చేస్తాను. హలో పాస్టర్ గారు, ప్రాన్ చేస్తారమ్మా. హల్లెలూయా, థాంక్యూ జీసస్, ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. ఆమేన్ తండ్రి. ప్రభువా ఆరోగ్యాన్ని ప్రభువా ఆమెకు దయచేయమని అడుగుతున్నాను యేసయ్య. మీరు గొప్ప దేవుడివి స్వామి యేసయ్య తండ్రి. ఆమెకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలను ప్రభా తీర్చుమని అడుగుతుంది. ఏదైతే ప్రభా అడుగుచుందో యేసు నామములో ప్రభా మీరు అనుగ్రహించండి. మీరు గొప్ప దేవుడివి స్వామి. హల్లెలూయా తండ్రి. ఇప్పుడు ఏ స్థలం నుండి ప్రార్థన చేయని అడిగిందో ప్రభా, నీ హస్తము ప్రభా ఆ బిడ్డను మీరు తాకుచ్చిందు కొరకే నీకే మహిమ కలుగును గాక. కొరకే వందనాలు యేసయ్య. గొప్ప దేవా నీకే వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే అమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. లైవ్ గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ మీడియా మినిస్ట్రీ ఇంకా ఇలాగ ముందుకు సాగిపోవాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్న ఈ కార్యక్రమము ముందుకు సాగాలి. అనేక మందిని ఈ టీవీ ద్వారా, ఈ టీవీ ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా దీవించబడాలి. మీరు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మాతో కలిపి సేవ చేయాలనుకున్న వారందరూ మాకు ప్రోత్సహించండి. ఏ విధంగా అయినా ప్రార్థన కావచ్చు, లేకపోతే ఏ విధంగా అయినా మీరు మనం అందరూ కలిపి ఈ యొక్క పరిచర్యను మనం ముందుకు కొనసాగిద్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే
ఈ గాస్పల్ టీవీ ద్వారా అనేక మంది సేవకులు పరిచయం చేస్తున్నారు. అందుచేత ఈ గాస్పల్ టీవీ గురించి కూడా మీరందరూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ మీడియా నడిపిస్తున్న వ్యవస్థాపకుల గురించి మీరు ప్రార్థన చేయండి. వారు కూడా అన్ని రకాల సహాయం ప్రభువు అందించాలి. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందు కొనసాగాలి. అనేక ప్రాంతాల్లో రానున్న దినాల్లో కర్ణాటక, తమిళనాడు మొత్తం అన్ని ప్రాంతాల్లో ఈ గాస్పల్ టీవీ పరిచయం జరగాలి. అందుగురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. హలో అమ్మా, చెప్పమ్మా. ఎక్కడ నుండి అమ్మా తల్లి? ఎక్కడ నుండి తల్లి? ఎక్కడ? అమ్మా టీవీ కట్టేయండి అమ్మా. టీవీ సౌండ్ తక్కువ చేస్తే మేము మాట్లాడే వాయిస్ మీకు బాగా వినబడుతుంది. ప్రార్థన చేయమంటారా? గుడికి వెళ్ళలేదా? చర్చికి వెళ్ళలేదా? అమ్మా వెళ్ళాలమ్మా, బాగలేకపోయినా మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్తే ఆ మందిరంలో ఏదైనా ఎక్కడో కానీ కూర్చొని వాక్యం విన్నాం అనుకో, ఆ వాక్యం నీ హృదయంలో చొరబడి కార్యసిద్ధి చేస్తుందంట, ఆరోగ్యం కలుగు చేస్తుంది. వాక్యం వినాలి, మందిరానికి వెళ్ళాలి. ఓకే, అన్ని తీరిపోతాయి తల్లి. అమ్మా తల్లి అన్ని తీరిపోతాయి, అన్ని బాధలు వెళ్ళిపోతాయి. మొట్టమొదటిగా మీరు దేవుని మందిరాన్ని వెతకండి, దేవుని వాక్యం వెతకండి. మీరు బాగా ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా చేయండి. అన్నిటికీ పరిష్కారం వేసే. ఓకే, పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న అన్ని ఆర్థిక ఇబ్బందులు, అప్పులు యేసుక్రీస్తునామలో తీరిపోవును గాక. అప్పుల చేత బంధిస్తున్న దురాత్మను యేసుక్రీస్తునామలో ఇప్పుడే ఆ ఇంటిని గద్ది తరుముతున్నాను. శాంతి, సమాధానం, ఆరోగ్యం యేసుక్రీస్తునామలో కలుగును గాక, కలుగును గాక. యేసు ప్రభునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే ఓకే అమ్మా, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడువు, సర్వశక్తివంతుడు నాయన, మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. మేము చేస్తున్న పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. బెంగళూరులో ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే సాయంత్రం, అలాగే హొసపేట తుంగభద్ర డ్యాంలో ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగుతాయి, ఉదయం సాయంత్రం. మళ్ళీ ప్రతీ నెల మొదటి శనివారము అభిషేక స్తుతి ఆరాధన జరుగుతుంది, ప్రతి నెల మొదటి శనివారము. అలాగే ప్రతి బుధవారం బైబిల్ స్టడీ ఉంది, ప్రతి వారం శుక్రవారము స్త్రీల కూడిక ఉంది. ఇలా ఈ కూడికల ద్వారా, ఈ ప్రార్థనా కూటాల ద్వారా అనేక మంది దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మీకు ఇది మంచి అవకాశము. మీరు కూడా ఈ ప్రార్థన కూడికల్లో భాగవహించి దేవుని ఆశీర్వాదాలు పొందండి. చుట్టుపక్కల ఉన్నవారు మీరు మా అడ్రస్ను అనేక మందికి తెలియచేయండి. ఆ తర్వాత ఫోన్ కాల్స్ ద్వారా మేము ప్రార్థన చేస్తున్నాం. అందుచేత మీ చుట్టుపక్కల ఉన్నవారికి మా అడ్రస్, మా ఫోన్ నంబర్స్ ఇచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంలో నడిపించడానికి మీరు కూడా పాత్రలు కండి. ఆమేన్, హల్లెలూయా. అచ్చా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. మైటీ ఫాదర్, నీతోనే ఉంటానయ్యా యేసయ్యా, నీలోనే ఉంటానయ్యా యేసయ్యా. కష్టమైనా నష్టమైనా, బాధలైనా వేదనైనా, నీతోనే ఉంటానయ్యా యేసయ్యా, నీలోనే ఉంటానయ్యా యేసయ్యా.
వాక్యంలో చూసిన ప్రకారంగా ఎలియా సమస్యలు వచ్చాయని పారిపోయాడు. బద్రి వృక్షం కూర్చొని ఆ ప్రాణం తీసేసుకోవాలి. అయితే దేవుడు అక్కడ ఆయన విడిపించాడు, కాపాడాడు. ఆమేన్. హలో, ఎక్కడ నుండి? పశ్చిమ గోదావరి జిల్లా. అమ్మా చెప్తలే. సంవత్సరాలు వచ్చేసి వేరే అమ్మాయి సంబంధం పెట్టుకుని ఇంటికి రావట్లేదు, ఇల్లు పోతుంది. కనీసం ఫోన్ వచ్చి మాట్లాడలేదండి. అమ్మా 8 సంవత్సరాల నుండా? 58 అండి. అమ్మ పిల్లలు ఏమైనా ఉన్నారా? ఇద్దరు బాబులు ఉన్నారండి. పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయింది, దుబ్బలో ఉన్నాడు. చిన్న బాబుకి మొన్న అయ్యిందండి మ్యారేజ్. ఈ పిల్లలు వస్తారని కాదండి. అదండి, ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అసలు ఫోన్ కూడా ఎత్తట్లేదు, ఇంటికి రావట్లేదండి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వెళ్ళిపోయి? 8 సంవత్సరాలు అయింది. 4-5 సంవత్సరాలు బట్టి జరుగుతుందండి. సంవత్సరం క్రితం సెటిల్మెంట్ చేసాము, 10 రోజులే మానేసాడండి. మళ్ళీ మామూలు అండి. ఇప్పుడు నెల అంత క్రితం అంటే 10 రోజులకి 4 రోజులకి ఇలా వచ్చి పోయిన వాటిలో భోజనం చేసినట్టు వెళ్ళిపోయిపోడండి. మంచి చెట్టాకుండా ఇప్పుడు నెల పైన అయిందండి. అసలు రావట్లేదు, ఫోన్ చేస్తలేదు. ఏమైనా ఉద్యోగం చేస్తున్నారమ్మా? లారీ డ్రైవర్ అండి. ఏం బాధపడకు తల్లి, దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రాణం చేద్దాము, ప్రాణం చేద్దాము. ఇంకా దేవుడే నడిపించాలి. ఓకే, పరిస్థితి గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన, ఆ యొక్క తల్లి భర్త గురించి ప్రార్థిస్తున్నాను నాయన. రాజా ప్రభువా, యొక్క భార్య ప్రేమ, పిల్లల ప్రేమ నాయన తెలుసుకొని తిరిగి రావాలి యేసుక్రీస్తు నామములో. అడ్డు తిరుగులన్నీ యేసుక్రీస్తు నామములో బంద్ అయిపోను గాక. అయినా ఇంటికి రావాలి, ఇంటికి రావాలి యేసుక్రీస్తు నామములో. అయినా పక్క త్రవ పట్టిస్తున్న దురాత్మను యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆయన నుండి పోను గాక. ఆమేన్. మీరు ఇంటికి రప్పించండి, కుటుంబంతో శాంతి సమాధానంతో ఆ బిడ్డలు జీవించాలి. ఆయన ఆరోగ్యం శాంతి సమాధానం అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే అమ్మ, ధైర్యంగా ఉంటల్లి, ఎలాగన్నా ప్రభు నడిపిస్తాడు. ఓకే, నడిపించకపోయినా చింత లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. రాజా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ నెల 19వ తారీఖున కాకినాడ లైట్ హౌస్ దగ్గర ఒక నిశ్చితార్థాన్ని కార్యక్రమానికి రాబోతున్నాం. ఆ చుట్టుపక్కల ఉన్నవారు, ప్రార్థన చేయించుకున్నవారు మీరు అక్కడికి రావచ్చు, లైట్ హౌస్ కాకినాడ దగ్గర. అలాగే 20వ తారీఖున కొవ్వూరు రాబోతున్నాం. కొవ్వూరు, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు మీరు అక్కడ మీరు మమ్మల్ని సంప్రదించి ప్రార్థనలు మీరు చేయించుకోవచ్చు. మా నెంబర్లో ఎవరెవరి దగ్గర ఉన్నాయో మీరు మాకు ఫోన్ చేసినప్పుడు మేము ఎక్కడ ఏ హోటల్లో మేము బస చేస్తున్నామో అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అక్కడికి వచ్చి మీరు ప్రయాణం చేయించుకోవచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రాజా మీకు వందనాలు స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ఎవ్రీ మంత్ 2nd Saturday ప్రార్థన జరుగుతుంది బెంగళూరులో. రానున్న దినాల్లో ప్రతి ఆదివారము ఆరాధనలు కూడా జరగనున్నాయి. దాని గురించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. దేవా యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. మైటీ ఫాదర్, మైటీ జీసస్, గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. సన్నిధి, సన్నిధి, దేవ సన్నిధి. హల్లెలూయా. హలో, హలో, హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా చెప్తండి. హలో అమ్మా చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్ ఇన్ వర్షిప్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ ఇన్ వర్షిప్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా చెప్పమ్మా.
అక్కడికి హెల్త్ బాగోట్లేదండి, నరాలు బలహీనత. సరేమ్మా, ప్రాన్ చేస్తామమ్మా. పాస్టర్ గారు ప్రాన్ చేస్తారు. సౌండ్ సౌండ్ తక్కువ చేయండి అమ్మా, మ్యూట్ చేయండి, టీవీ సౌండ్ మ్యూట్ చేయండి. సుజాత గురించి ప్రార్థన చేస్తున్నాను ఏసయ్యా. ప్రభువా, నరాల బలహీనతను యేసు నామములో ప్రభువా మీరు తాకమని అడుగుచున్నాను అయ్యా. అయ్యా నీకే మహిమ కలుగును గాక ప్రభా, నీ రక్తాన్ని ప్రభా బిడ్డపైన ప్రోక్షించమని అడుగుచున్నాను అయ్యా. మీరు విడుదల నాయకుడు నాయన, మీరు విడుదల చేసేవంటి దేవుడు నాయన. ఏసయ్యా నీకే వందనాలు ప్రభా. సుజాతని మీరు ముట్టింది కొరకే వందనాలు ప్రభువా. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు ఇచ్చింది కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ కలుగును గాక ప్రభా, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే అమ్మా, మైటి ఫాదర్ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు. వాక్యం విన్నారు కదా, వాక్యం విన్నారు. హలో 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 అమ్మా, చెప్పమ్మా. హలో పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా, ఎక్కడ నుండి తల్లి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ బొంతల్లి నుంచి మాట్లాడుతున్నాను పాస్టర్ గారు. ఓకే అమ్మా. హలో చెప్పు తల్లి, చెప్పమ్మా, వినబడుతుంది చెప్పు. పాస్టర్ గారు కట్ అయిపోయింది, వినబడటం లేదు. అమ్మా నీ వాయిస్ మాకు వినబడుతుంది చెప్పు. మా వాయిస్ వినబడుతుందా? చెప్పు చెప్పు. ఏం లేదు పాస్టర్ గారు, నాకు నడుము నొప్పి, వెన్నుపూస బొక్క నొప్పి. నాకు నడుము నొక్కటం చాలా ఇబ్బంది ఉంది పాస్టర్ గారు. నాకు ఇక్కడ నాకు పని చేసుకోకుండా మన నాకు అయితే లేదు పాస్టర్ గారు, చాలా నొప్పి అయిపోతుంది నాకు. నడుము వెన్నుపూస బొక్క నొప్పి చాలా అయిపోయింది పాస్టర్ గారు. నాకు నాకు కడుపులో మొత్తం ఇక్కడ ఇక్కడ సైడ్ లో కొంచెం నొప్పి వస్తుంది. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది పాస్టర్ గారు. నాకు అమ్మా నీకు ఎక్కడ నొప్పుతుంది అక్కడ చేపెట్టుకో తల్లి. పాస్టర్ అమ్మ నేను కలిపి ప్రాన్ చేస్తాం, నొప్పి తగ్గుతుంది, యేసుప్రభు బాగు చేస్తాడు. చేపెట్టుకున్నారా? చేపెట్టుకోండి అక్కడ. అదే అదే అదే, మీరు చేపెట్టుకోండి అక్కడ, మేము ప్రాన్ చేస్తాం. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన సహోదరు గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆ బ్యాక్ పెయిన్ యేసుక్రీస్తునామములో తగ్గిపోవును గాక. ఆమేన్. హీల్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే తాకండి నాయన, తాకండి. నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, పరిపూర్ణమైన యేసుక్రీస్తునామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్, కలుగును గాక. నీ నామములో విడుదల, నీ నామములో ఆరోగ్యం, ఆ స్టమక్ పెయిన్ కూడా తగ్గిపోవాలి తండ్రి. ఆమేన్. నీ శక్తితో నీ బలంతో నింపు నాయన, యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే అమ్మా, తగ్గిపోతా తల్లి, తగ్గిపోతుంది. నువ్వు దాని గురించి చింతించే అవసరమే లేదు. ఓకే, ఓకే అమ్మా, ఓకే అమ్మా. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా రాజా, మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, మైటీ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా రాజా, యేసయ్యా మీకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. మా మినిస్టర్ గురించి ప్రార్థన చేయండి. మీ గురించి మేము ఎప్పుడూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఫోన్ నంబర్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు ప్రార్థన చేయచ్చు. ఎప్పుడైనా మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది రాత్రైనా పగలైనా ఏ సమయమైనా మేము ప్రార్థన మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఈ మినిస్ట్రీ ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మీరు కూడా దానిలో పాలి భాగస్థులు కండి. హలో హలో ప్రెసిడెంట్ తల్లి, నేను హాలిడేస్ అయిపోయి ఇంటికి వస్తున్నానని చెప్పి ఫోన్ చేశానండి. అమ్మా ఎక్కడ నుండి అమ్మా? తణుకు నుంచి చేస్తున్నానండి. మాది రాజమండ్రి అండి. హాలిడేస్ అయిపోయి పుట్టింటి నుంచి ఫోన్ చేశానండి, ఇంటికి వస్తున్నాను అని. ఎవరు మీ హస్బెండ్? ఏమైనా మనస్తాప అంతకుముందుకు ఏమైనా చిన్న చిన్న గొడవలు ఏమైనా అయ్యాయా తల్లి? చిన్న చిన్న కొంచెం అనుమానిస్తారండి ఎక్కువ. మీరు జాబ్ ఏం జాబ్ చేస్తున్నారమ్మా?
ఏం లేదండి, హౌస్ వైఫ్ నేను, ఇంట్లోనే ఉంటాను. అంటే మీరు తనకి ఎందుకు వెళ్ళారు? తనకు అమ్మ వాళ్ళది షష్టి పూర్తి అండి. ఓహో, దానికి వచ్చారండి. తను వచ్చారు, చూసారు, అన్ని జరిగింది, వెళ్ళిపోయారండి. హాలిడే ఇంకా రెండు మూడు రోజులు అయిపోయాక నేను వచ్చేస్తానని తెలుసు. రమ్మనట్లేదండి, ఎప్పుడు ఎప్పుడు సెలవులకు వచ్చినా రమ్మన్నారు. నాకు నేనుగా వెళ్తానండి. అలాగే వెళ్తున్నప్పుడు సార్ ఎక్కేము ఫోన్ చేసామండి. నేను ఊళ్ళో లేను, వేరే చోట ఉన్నానని చెప్పి వెనక్కి వెళ్ళిపోమన్నారు. వెనక్కి వచ్చేసామండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నేను ఊళ్ళోనే ఉన్నాను, నువ్వు రావద్దు, ఎక్కడ పిల్లల్ని జాయిన్ చేసుకుంటావో జాయిన్ చేసుకో, ఎవరిని అడుక్కుంటావో అడుక్కో, అలా మాట్లాడుతున్నారండి. అమ్మ పిల్లలు, పిల్లలు ఎంతమంది అమ్మ? పిల్లలు ఇద్దరండి. సరే తల్లి, ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు, దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు ఎలాగైనా కలుపుతాడు. డెఫినెట్ గా అమ్మ ప్రేయర్ చేస్తాం. పాస్టర్ అమ్మ నేను కలిపి ప్రార్థన చేస్తాం భారంగా. నువ్వు కూడా ఏం చేయాలి, భారంగా ప్రార్థన చేయి. దేనికి నిరుత్సాహపడద్దు. నువ్వు నమ్మిన దేవుడు సాధారణమైన దేవుడు కాదు, గొప్ప దేవుడు ఆయన. మరలా కలుపుతాడు మిమ్మల్ని, మరలా ఆయనే ఫోన్ చేసి పిలుస్తాడు. ఓకే, మీ పేరు ఏం పేరు అన్నారమ్మా? వాసవి. రజా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, సహోదరి వాసవి గురించి ప్రార్థిస్తాను అనేసయ్య. నాయన తండ్రి, కుటుంబాలని ఈ విధంగా నాయన అనేక ఏదో ఒక చిక్కు పెట్టి విడగొడుతున్నాడు సాతాను. ఇలా ప్రతి కుటుంబంలో గలిబిలి, గొడవలు, అసమాధానం ఇవన్నీ ఏసుక్రీస్తునాల పోవునుగాక. అయినా సహోదరి వాసవి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రయాణమై మరి తిరిగి వెళ్తుండగా వద్దు, మీరు రాకండి, అక్కడే ఉండిపోండి, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని అన్నారు. రజా, యేసయ్యా, ప్రభువా, ఎలాగైనా మరలా తన భర్త ఫోన్ చేసి రండి అని పిలాలి యేసయ్యా. కుటుంబాన్ని కట్టుబడు నాయన, సమాధాన పరచుబాడు నీవు యేసయ్యా. రజా, కుటుంబాన్ని మరలా కట్టండి యేసయ్యా, చిక్కులన్నీ విడిపోవును గాక. ఆయన మీకు వందనాలు స్తోత్రాలు, గొప్ప కార్యం జరిపించండి. మరలా ఫోన్ కాల్ రావాలి దేవుడు, ఆ కుటుంబాన్ని కలిపడు. మనం హ్యాపీగా నా భర్తతో పాటు నేను హ్యాపీగా సంతోషంగా మేము కుటుంబంగా ఉన్నామని ఫోన్ కాల్ రావాలి యేసయ్య. అటువంటి కార్యం జరిపించండి. యేసుక్రీస్తునామ కార్యం జరుగును గాక. యేసుపరమనామ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే తల్లి, ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు, దేవుడు మళ్ళీ కలుపుతాడమ్మా మిమ్మల్ని. అలాగే సార్. ఓకే, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. యేసయ్య, ఆమెకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆమేన్. సరే, ఇంతవరకు ప్రభు ఈ కార్యక్రమాన్ని ఎంతగానో నడిపించాడు. అందరి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. హలో, హలో, ప్రైజ్ ద లార్డ్. బ్రదర్, నా పేరు హనుమంత్ బ్రదర్. చెప్పండి. నా పేరు హనుమంత్. ఎక్కడ నుండి? హైదరాబాద్ బ్రదర్. చెప్పండి బ్రదర్, చెప్పండి. హైదరాబాద్. చెప్పండి. మీరు ఫోన్, ఇది టీవీ మ్యూట్ చేయండి. తండ్రి ప్రభు, ఈ టీవీ కార్యక్రమం అంతట్లో మీరు ఉన్నారు, తోడుగా ఉన్న అనిపించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయన ఫోన్స్ ద్వారా, వాకింగ్ ద్వారా, ఆరాధన ద్వారా తన అనేక మందితో మీరు మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆయన మీకు వేలాది స్థుతి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ సన్నిధి, నీ ప్రసన్నత మాతో నడిపించినందుకు ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. వేలాది స్తోత్రాలు తండ్రి. మునుముందు నాయన ఇంకా అద్భుతంగా, ఆశ్చర్య రీతిగా తండ్రి ఈ టీవీ మినిస్ట్రీ మీరు నడిపిస్తారని మేము నమ్ముచున్నాము. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మరొకసారి ఈ టీవీ లైవ్ ద్వారా ఆయన ఎవరైతే ప్రభువా మాతో కలిసి భాగం వహించారు వారందరినీ పేరు పేరు చెప్పిన దీవించండి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తున్నాం. అతి పరిశుద్ధమైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, గాస్పెల్ టీవీ ప్రేక్షకులకు ఒక గొప్ప శుభవార్త. లివింగ్స్టన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ లివింగ్స్టన్ గారు మరియు సిస్టర్ లతా లివింగ్స్టన్ గారు ప్రతి నెల మూడవ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 30 నిమిషముల వరకు కల్వరి స్వస్థత అనే టీవీ లైవ్ కార్యక్రమం ద్వారా మీతో ముఖాముఖిగా మాట్లాడనే ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా?